ఇంటరా అట్టపడి కడుతున్నారు మన పార్వతమ్మ గారు అబ్బాయి శివుని ఎవరు చంపేశారట ఎవరు చంపుంటారు ఈ సీన్ గాడు తినగా ఉన్నాడు కదా తెల్లారైతే ఏదో యదోపన చేస్తానే ఉంటాడు అయితే మాత్రం సీన్ గాడు చంపేశాడు అంత అన్యాయం ఎవరు చేసి ఉంటాడు రా ఏదో అలసటలో తిరుగుతాడు గానీ ఒరే ఇంకా పాన ఉన్నట్టుందిరా సీన్ గాడు బతికే ఉన్నాడు అసలు చస్తే కదరా ఎరా సచ్చిన వాళ్ళరా బాగున్నారా నేను చస్తే చూడడానికి ఒక్క యదో కూడా రాడన్నా చూసావా ఎంతమంది అదవులు వచ్చారో యాదవ్ ఉన్నారు అదవులు అలాగే 10 రూపాయలు చెప్పిన ఎన్ని తల్లు ఉన్నాయి లెక్క పెట్టి 12 డబ్బులు 12 డబ్బుల కోసం మమ్మల్ని ఎదవలను చేస్తావా నువ్వు జన్మకు బాగుపడవరా మీరు ఎదవలే కదరా మీ నెలలో సంపాదించేది నేను గంటలో సంపాదించాను రే సీను జీవితం అంటే ఏంటో నీకు తెలవటం లేదురా ఇయాలిట్ట కుర్రతనంగా ఆకతాయితనంగా ప్రవర్తిస్తున్నావు గానీ రేపు నిజంగా నువ్వు చచ్చిపోతే 4 మొయ్యటానికి 10 మంది ఏడవడానికి ఉండర్రా రే ఎందుకు చెప్తున్నానో ఎన్రా చూడు ఇప్పుడే చెప్తున్నానరా రేపు నువ్వు చస్తే ఒక్కడు కూడా రాడరా మరీ మంచిది దినం భోజనాలు మా వాళ్ళు ఎట్టగ పెట్టరు రే త్వరగా లెక్క పెట్టరా మొత్తం 112 మంది 1120 ఇదిగో నిన్ను కూడా లెక్కేసుకున్నావా నేను యదవనేనా అదో పందెం కాసావు కదా నువ్వు యదవన్నారా యదవ్వి అందుకే 20 ఏం చేస్తున్నా ఏ లేదే పాపం ఎలా అవుతున్నాడు చూస్తున్నాను మన వ్యాపారం మొదటి నుంచి చూస్తానే ఉన్నావు చూస్తున్నాను చూస్తే కానీ చేయడం చేతకట్లేదు నేను చేస్తే వీడికి పని ఉండదు కదా అందుకని రాను నువ్వు ఉండవయ్యా ఈ తెంగడ మాటలు పట్టించుకుంటావేటి నీ కాపురం సెడగొట్టకపోతే నేనేదో కాదన్నట్ట ఎరగట్ నీలాటోడే నువ్వు సెయ్యే ఎదురు సెయ్యనివ్వు ఎల్లెళ్ళు తొందరగా తయారవ్వు రావులే ఏదో ఫ్రెండ్షిప్ కొద్ది అన్నాను రా నువ్వేం పట్టించుకోక టైర్ గట్టిగా పట్టుకో అసలే లూజ్ ప్రాణం ఒంటి మీద కొలిసి వచ్చినా సైకిల్ అక్కడ మాత్రం రాలేదు ఎక్కడ రాకపోతే ఎక్కడే వచ్చేసింది కదా రైట్ రైట్ పేద చెప్పచ్చు ఎంతవరా 1 రూపాయికి ఇవ్వా డబ్బు లేకపోతే ఇంటికి లేదో తీసుకొచ్చి అయితే ఇక్కడే ఉండి ఇప్పుడే వస్తాను అలాగే నేను అక్కడికి వెళ్ళిపోతాను తెస్తే బాగుండు ఏట్రా చేతులు ఒప్పుకుంటే వచ్చావు ఏడు చాలేదేటి అయ్యి బాబు తాలిపొట్టు వద్ర కళ్ళిపోతాయి మా నాన్నకి ముందు కాల్సినప్పుడు దీన్ని తక్కడ పెడతాడు మరి మా నాన్న కళ్ళిపోలేదే ఒరే నువ్వు చిన్నోడు కాదు రే పెద్ద తర్వాత నువ్వు తాళ్లే కాదు ఆళ్ళే అమ్మేసేటట్టున్నావు సోదా వెళ్ళిపో నేను బట్ట తడిపేస్తే ఏంటి పొద్దున ఏదో ఏంట్రా సొక్క కొట్టడం పులి ఎంచుకోవటమంటే ఆ పెంచుకుంటామండి అది అబ్బాయి రే నువ్వు ఇచ్చిన గుడ్డ ఆ ఫ్యాన్స్ గా సరిపోయింది అంతేనా 6 మీటర్ నొక్కేసావా అమ్మ నా టైలరింగ్ నువ్వు అక్కడ అక్కడ మా ఇంట ఉంటలేదురా ఏం కొత్త అనుకుంటున్నావు అది ఆ గుడ్డ నీ ఒక్కడ కోసమే తయారు చేశారనుకుంటున్నావా మనుషులు బోన్లు మనుషులు ఉంటే గుడ్డలు బోన్లు గుడ్డలు ఉంటాయి పొద్దున ఎదవా అబద్దాలు ఒకటి ఈసారి నా సొక్క కొట్టమని నీకు ఇస్తే మా ఆవిడ చెప్పించు కొట్టు ఆవిడ చెప్పలేసుకుంటుందా అంత చూసావేంట్రా చొక్క మీద ప్యాంట్ కొనవా ప్యాంట్ వేసుకోరా నేను నిక్కలేసుకుంటాను ఇంతవరకు దొరకలేదు వాడి వాళ్ళు దొరికిపోలే ఊళ్ళో వాళ్ళ బట్టలు దొప్పేసి నీ బుద్ధి వాళ్ళు దొరికిపోయినా ఊళ్ళో వాళ్ళందరికీ లేని పని చెప్పులు అంటే వాళ్ళ దగ్గర ఇచ్చిన డబ్బులు దొప్పేట్లేదండి దానికి దీనికి ఏముంది నాకు పోలికేంటే నువ్వు ఆఫ్టర్ టైలర్ వి నేను ఆర్ఎంపి డాక్టర్ నిన్న కాక మొన్నటి వరకు రాజులో పొగాక్ కంపెనీలో పనిచేసేవాడు కదా నేను పనిచేసింది పొగాక్ కొట్లో కాదురా ముందు షాప్ లో ఆర్ఎంపి అన్నావు ఇప్పుడు కాదా అబ్బా నువ్వు చెప్పేది నెల కానీ కేర్ హాస్పిటల్ డాక్టర్ సోమరాజు నేనేం చెప్తారు నువ్వు అడుగురా నీ కోసం బకరగా ఎవడో వస్తున్నాడు రాత్రి నుంచి పడుకోండి చెప్పండి ఆడు మీకు ఎత్తనాయండి చేతులు లాగే ఎత్తనాయండి ఇంకా కళ్ళు మంటండి ఇంకా మెళ్ళ నెప్పండి ఇంకా చెవులు ఓరండి ఇంకా తల కిరగిరగిరగి గుండి నాకు పొడి చేశారేంటంటే మా ఆవిడకి జబ్బు అయితే ఆ మొక్క గుత్తగా ముందు చెప్పాలా అరే ఏ రాజా 3 స్పెషాలిటీ చేయి అట్టాగే 3 స్పెషాలిటీ రోజు వాళ్ళ బాబు గారు సొమ్ములాగా ఫ్రీగా తింటాగి వెళ్ళిపోతున్నారు ఈ రోజైనా డబ్బులు అడుగు
లేకపోతే నిమ్మక్కలు ఎరగొడతాను. ఫ్రెండ్స్ కదా, బాగుండదేమోనే. ఫ్రెండ్షిప్ లో బాగోదనుకుంటే మన పరిస్థితులు బాగో. వెళ్ళు రాంబాబు, నా చిట్టి డబ్బులు ఎప్పుడు కడతా? ఉందేట్రా, నన్ను అడుగుతావేటి? మరి ఎవరు అడగాల? మనీ మ్యాటర్స్ అన్ని మా ఆవిడ తయారు చూసుకుంటుంది, వెళ్ళి దాన్ని అడుగు. ఓహో వీరాజు, నా బిల్ ఎంత అయిందిరా? ఎందున్నారా? ఖాతాలో రాసుకో. అలాగే రాసుకోటాలు, ముందు డబ్బులు ఇచ్చి. ఏంట్రా, ఎప్పుడు లేదు, మన ఎర్రాజుగా డబ్బులు అంత డిమాండ్ చేస్తున్నాడు. రాత్రి ఆవిడ ఫుల్ గా కోడింగ్ ఇచ్చేస్తుంటే. అరే, ఆడి బాకి తీర్చడానికి నీకు ఒక ఐడియా చెప్పమంట. ఏంటది? ఊళ్ళో ఎవరికన్నా మనీ ఆర్డర్లు వచ్చినాయా? వచ్చింది. అవి ఇచ్చేయి, ఆడి బాకి తీర్పు. ఏంటి ఆలోచిస్తున్నావు? ఊళ్ళెప్పగడ చెప్పింది కరెక్టే, ఆ పద్ధతిలో ఇచ్చే. ఇదిగో 300, ఇదిగో 30, ఇదిగో 30. ఏంట్రు, ఐడియాకి 30 రూపాయలు ఇచ్చావు? ఐడియా కాదు, ఆ మనీ ఆర్డర్ వచ్చింది నీకే. ఎక్కడికి రా, ఎగేసుకుంటా బయలుదేరారు? నీ గురించే ఊళ్ళో వాళ్ళందరినీ ఎదవలు చేసామంట కదా, అభినందిద్దామని. ఈ అబ్బులు కూడా మాట్లాడిన అబద్ధాలు. మేము ఎందుకు వచ్చామంటే పందెం గెలిచా కదా, పార్టీ. పార్టీ కోసమే కదా మనం ఏదో పని చేసి పందెం గెలిచేది. చెప్పండి, ఏమేమి కావాలో? మందు, విందు, తిందు, పందు. అది నీకు ఎందుకు? పొందు కోసం అయితే ఈ డబ్బులు సరిపోవు. అది చూడు, మోటారు ఇప్పుడు సరిపోతాయి. హాయ్ గారు, లింగరాజు పల్లె పక్కన పెడితే రాజుల పేరు సార్థకం చేస్తున్నారు. ఎంత దయ, ఎంత దానగుణం. ఎదవ కోడి పుంజుకి జీడిపప్పు తినిపిస్తున్నారు. అయ్యా, చిటి అయ్యగారు పనిలో ఉన్నారు. అయ్యగారు కూర ఏమండమంటారండి? మసాలా బాగా ఎట్టి పులుసెట్టు. అయ్యగారు ఇప్పటిదాకా దాని బంగారంలా జీడిపప్పు తినిపించి ఇప్పుడేటండి పులుసెట్టమంటున్నారు? జీడిపప్పు పెట్టింది దాని రుచి కోసం కాదురా, దాన్ని పులిసెట్టు తింటే పంకజం పక్కన పొడుగునంత కమ్మగా ఉంటది. అట్టాగా ప్రెసిడెంట్ గారు. ఏంట్రా, సుబ్బులు గాని తెచ్చామండి. ఏరా, ఏమంటున్నాడు? ఇంకా కూతున్నాడా? కూతున్నాడండి. ఆడికి కూడా జీడిపప్పు తినిపిద్దాం పద. ఏరా, ఊర్లో నా గురించి ఏదో పోతున్నామంట? అవునండి, మీరు చేసే అన్యాయాల అక్రమాలు చూస్తా ఊరుకోలేను, అందుకే అందరికి చెప్పి మీరు చేసే ఘోరాలు ఆపాలనుకుంటున్నాను. ఘోరాలు నేరాలు ఆపడానికి నువ్వేమన్నా పోలీసు వాడివా లేకపోతే లాయర్ వాడివా? వెళ్ళి కోపరకాయలు తింపి నీ రుణం తీర్చుకోరా. ఆడు భయపడుతున్నాడు కానీ తాడుగట్టి ఎక్కించండ్రా. ఇప్పుడు నువ్వు ఎక్కకపోతే నిజంగా నా చేతిలో పైకి పోతావు. సుబ్బిగాడు కొబ్బరి చెట్టు బాగానే ఎక్కుతున్నాడ్రా. యాదవ్, నా శాతకాన పని చేయించాడు. గొయ్యి రెడీయా? రెడీగా ఉందయ్యా. వీడిని పాతేసి పైన కొబ్బరి మొక్క నాటండి, హైబ్రిడ్ రకం, దిగుబడి బాగుండాలా. అటగనయ్యా. అమ్మా 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 అమ్మా, నన్ను ఆశీర్వదించమ్మా. ఏమని ఆశీర్వదించంరా? నా కొడుకు ఊరి మీద పడి తిరగడానికి వెళ్తున్నాడు, వాడికి తిరిగి రావడానికి శక్తి రావాలనా? సిగ్గు లేకపోతే సరి. అమ్మా, సిగ్గులేదు సిగ్గులేదు అనే బదులు వందిస్తే సిగ్గు అనుకుంటా కదా. అమ్మా చిచి, నువ్వు నాతో మాట్లాడుకు పోవతలకి. ఇంత మర్యాదగా చెప్పాక సిగ్గు లేకుండానే వెళ్తా. రే సీను, ఏమాయా నువ్వు ఇస్తావా మామీ? ఎరా, మోటార్ ఎంత కమ్మేశావు? 6,000 అడిగాను మాయా, బేరం కుదరలేదు, 5,000 ఇచ్చేసా. సిగ్గు లేదేట్రా నీకు? మాయా, అమ్మా నాకు సిగ్గులేదు అంటే నువ్వు నాకు సిగ్గులేదు అంటావు? ఇన్ని సార్లు అడగడానికి మీ ఇద్దరికి సిగ్గులేదా? మా ఇద్దరికి సిగ్గులేదు. చూసావా నీ కొడుకు మోటార్ అమ్మేసుకుంది కాకుండా పైగా 5,000 అమ్మేశాయని చెబుతున్నాడు. యాదవ్వా, ఏ సరోజా, ఏంటన్నా మీరు 5,000 తీసురా. ఎస్ఎర్రోజా, 5,000, 5,000 మాత్రమే. ఏంట్రా అన్నా? ఏ లేదు, 5,500 తెస్తున్నావా? 5,000 తెమ్మంటున్నావు? అదేం తెస్తుంది, తింగర్ దట్ అదేమన్నా? ఇదిగో నాన్నా ఇవ్వు. రేయ్ మ్యాటర్ ఏంటి, బండి కట్టుకెళ్ళి మోటార్ తీసురా. రేయ్ అబ్బా, మళ్ళీ మోటార్ గానీ అమ్మేవనుకో, నా చేతులు చచ్చిపోతావు. అత్తే అత్తమాని మోటార్ అమ్ముతారు, ఇది తప్ప పొలం అమ్మేత్త. నువ్వు ఈజీలే ఆంధ్రా చోడ బుడ్డి. అయ్యి బాబు, తెగింది. అయ్యి బాబు, రక్తం వచ్చేస్తుంది. తెగితే రక్తంగా పాలు కడతాయట ఉండే. అత్తూరు ఇంటికి వెళ్దాం కదా, గడ్డం గీంచుకుంటుంటే ఘాటెట్టేస్తావా? చూడు చేసి ఎలాగైందో. నీ అదో మొక్కడి కెమెరా ఒకటి, చిన్న ఘాటే కదా, 4 రోజులు తగ్గిపోద్ది. ఎక్కడికి రాజోళ్ళరా? అలాగేరా, ఏంటి రాత్రి ప్రెసిడెంట్ పంకజంతో జక్కనకంట మోసాలు తెచ్చినాడు. ఊళ్ళో అందరికి నేను చెమటలు పట్టిస్తుంటే నువ్వు నాకు చెమటలు పట్టిస్తున్నావు, అందుకే అంటారు
ఎంత పెద్ద మగాడైనా సరే ఆడదాని దగ్గర లొంగు ఉండాల్సిందే. ఈ మాటలకేం తక్కువ లేదు, 60 కిలో అడిగి 6 నెలలు అయింది, ఇప్పటి వరకు రాలేదు. సరసాలాడ్డానికి చేతులు వస్తాయి గాని డబ్బులు తీయడానికి మాత్రం రావు. అదేంటి అట్ట అంటావు? ఉండటానికి ఇల్లు, ఇంట్లో ఫర్నిచర్, నడుముకి వడ్డానం, నట్టింట్లో పందిరి మంచం, ఇవన్నీ డబ్బులు తీయకుండా వచ్చా? అబ్బా, అదేదో మీ సొంత డబ్బు పెట్టినట్టు గుళ్ళో నగలు తీసుకొచ్చి వంటికి పెట్టారు, బళ్ళో టీవీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు, పంచాయతీ సొమ్ముతో ఇల్లు కట్టారు, ప్రజల డబ్బుతో సామాన్లు కొన్నారు, అంతేగా? నీ ఆడాలతో వచ్చిన సిక్కే ఇది. మూడులో ఉన్నప్పుడు నిజాలు కక్కెత్తారు, ఆ తర్వాత నోటుకు వచ్చినట్టు వాగేస్తారు. ఒసే, ఈ మొక్క నాతో అంటే అన్నావు గాని బయట ఎక్కడైనా చెప్పావనుకో నడుంకి తాడు కట్టి చెట్టెక్కించాల్సి వస్తుంది. నా కోసం ఎవరో వచ్చినట్టున్నారు చూడు. దిగావరా? నువ్వు బయట జారిందంటే వచ్చిన మగవాడు పవర్ఫుల్ అయి ఉంటాడు. ఎవరైటి? సీను. ఎవడో? పార్వతమ్మ కొడుకేనా? అవును, నిన్న ఊళ్ళో వాళ్ళందరూ ఎదవలు చేశాడంట తెలుసా? ఆడు నిన్న ఒక్కరోజే చేసుంటాడు. నేను గత 30 ఏళ్ళ నుంచి చేస్తున్నాను ఎదవలన్నారు ఎదవలని. అయినా ఎదవలని ఎదవలని చేయటం ఘనకార్యమా ఏంటి? ఏంటి ప్రెసిడెంట్ గారు, రాజోలు వెళ్తున్నాను, బలానికి నాటు ముందు కావాలా? పంకజం బయట జాగ్రత్త. ఈ మధ్య నీకు పకపకలు బయట జారడాలు ఎక్కువైపోయాయి, ఒళ్ళు అదుపులో పెట్టుకో. అయ్య గారు, అబ్బాయి గారు ఫోన్ చేశారండి, మళ్ళీ ఒక గంట ఫోన్ చేస్తున్నారు. సరే సరే నువ్వు. ఏంట్రా బండి ఎక్కారు? బడి దగ్గర దిగిపోతాం సీను. ఏం చదువుకుంటున్నారా? మూడో తరగతి సీను. నాలుగో తరగతి సీను. ఎందుకు వచ్చింది చదువురా? శుభ్రంగా ఆడుకోక గోళీలు ఆడటం వచ్చా? గూటి బిల్లు ఆడటం కూడా వచ్చు. మరి ఇంకెందుకురా చదువులు? ఎలా ఆడుకోడు దోకనా? మరి చదువు. చదువు ఏముందిరా చదువు, పెద్దవాళ్ళైనా కూడా చదువుకోవచ్చు. పెద్దవాళ్ళైనాక ఎట్టకు గోళీలు గూటి బిళ్ళు ఆడలేవు కదా, ఇప్పుడు నాకు ఆడాలనుంది, ఆడగలనా? దోకనా ఈడాడు ఎరగుండు. దోకలేదు నీకు ఆడరావా? బాగా చదువుకుని డాక్టర్. బాగుబడి లక్షణాలు అక్కడ పడలేవు మనకి. దిగరా టెంకి, బాగా చదివి పెద్ద అయినా డాక్టర్ అయింది నన్ను ముసలి అయినా తీసుకోయా. పెళ్ళేంటి? రే బ్రాంతి షాప్ లోంచి బెల్లి కొట్టేది ఎవర్రా? నేనే. దుర్రమ్మయ్య నువ్వా? ఏంటి బెల్లేంటి అక్కడ కట్టావు? బెల్ల ఎక్కడ కట్టావు, ఎక్కడ కొట్టావు అనేది కాదు పాయింట్, పిల్లలకి వినపడిందా లేదా అనేది పాయింట్. వాళ్ళకి వినిపిస్తుంది సరే, అసలు బెల్ల ఇక్కడ ఎందుకు కట్టావు? అది కాదు సీను, బెల్ల అక్కడ కొట్టడం, వచ్చి మందు ఇక్కడ కొట్టడం ప్రాబ్లం అయిపోతుంది. అందుకని బెల్లు మందు ఒకే చోట కొట్టొచ్చాను, ఇక్కడ కట్టాను. సరే అసలు రోజు మందు ఎందుకు కొడతామాయా? నా కూతురు నా దగ్గర లేదనే బాతో తాగుతున్నాను రా. అయితే నీ కూతురు అయితే మానేస్తావా? నేను మా అన్నం, నా కూతురు నా దగ్గర ఉందనే ఆనందంతో తాగేస్తాను. అన్నట్టు కూతురు అంటే జ్ఞాపకం వచ్చింది, మా అమ్మాయి స్కూల్ టీచర్ గా వస్తుంది తెలుసా? ఇప్పుడు తెలిసింది కానీ రాజోలు వెళ్తున్నా నీకు ఏమైనా కావాలా? నాకేం వద్దు కానీ చేతి ఆలు ఉండి వస్తుంది కదా, నువ్వు దగ్గర ఉండి జాగ్రత్తగా తీసుకురా. శంకర్ దాత MBBS అల్లుడు ఆర్య ఎల్లో పి లవ్ 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 లవ్. అల్లుడు ఏమన్నాడు? ఒరే ఆర్య ఏమన్నా? ఆ మనం ప్రేమిస్తున్నాం అంటే ప్రేమని ఇస్తున్నాం. వాడికి పుచ్చుకునేవాడు ఉన్నాడు కాబట్టి ఇచ్చుకున్నాడు, మనకెవడున్నాడు? జనం ఉన్నారు. అబ్బా బస్సు వచ్చి వెళ్ళిపోయినట్టు ఉంది. కాటన్ చీర చేతిలో కొడుకు టీచర్ సీత. రా సీత వెళ్దాం. ఇదేంటి సీత, చిన్నప్పుడు చీపిరి పుల్లలాగా ఉండేదానివి, ఇప్పుడు సిలిండర్ లాగా తయారయ్యావు. ఎవరు నువ్వు? నేను సీత, సీనుని చిన్నప్పుడు కలిసి ఆడుకున్నామే. నేను సీతను కాను, నా పేరు శాలిని. ఓహో, సీత పేరు పాతకుందని మార్చేసుకున్నావా? సరే మీ నాన్న సూర్యరామ వెయిటింగ్, పద వెళ్దాం. ఆయన ఎవరు? మా నాన్న పేరు రాజారావు. అమ్మని నీ పేరు మార్చుకుంటే మార్చుకున్నావు, నాన్నే మార్చేసావా? కలికాలం. సరే ఎట్లు వెయిటింగ్ పద. దొంగ దొంగ దొంగ. ఏడు ఏడు ఎక్కడ ఎక్కడ? నువ్వు చిన్నప్పటికీ ఇప్పటికీ కొంచెం కూడా మారలేదు సీను. నువ్వు? నేను? నువ్వు గుడి వీధిలో గోళీలు ఆడుతుంటే బడికి రమ్మని పిలిచేదాన్ని సీతన్ సీను. ఏం సీత, చిన్నప్పుడు చీవుడు ముక్కేసుకుని చాలా అసహ్యంగా ఉండేదానివి, ఇప్పుడేంటి ఇంత అందంగా తయారయ్యో, భలే ఉన్నావు. ఓ పట్నం వెళ్తే ఇంతే కాబోలు, నువ్వు అందంగా ఉన్నావు. ఏదొకసారి నవ్వు సీను. నీ నవ్వు అందంగా ఉంది, మొత్తానికి అదిరిపోయావు. అయ్యో వెళ్దావా? అది సరే, నేను వస్తున్నట్టు నీకులే తెలిసేను. పొద్దున స్కూల్ దగ్గర సూర్యరామ చెప్పాడు, నా జాగ్రత్తగా ఎక్కే.
ఏంటి బెండక్ట మర్చిపోయావా? కొంచెం జరుగు. ఇప్పుడు భుజం మీద కాలి. అయ్యో వద్దులే సీను, నేను ఎక్కు. పర్లేదు పెట్టు, అంత బరువు ఉండవు కానీ కాలు పెట్టెక్కు. సరే. సీను సీను, అప్పటికి ఇప్పటికి ఊరే మారలేదు సీను. ఊరే మారలేదు సీత, కానీ నువ్వు మాత్రం భలే అందంగా మారిపోయావు. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, నా గురించి మాట్లాడుతున్నావు. నీ గురించి చెప్పవే, అసలు నువ్వేం చదివా? ఊళ్ళో ఉన్నది మొత్తం చదివేశాను. ఊళ్ళో ఐదో తరగతి వరకేగా ఉంది. ఉందని అంతవరకు చదివాను. సీత సీత, నువ్వు నవ్వుతే భలే ఉన్నావు. మళ్ళీ నవ్వా. ఇంకా చాలే సీను, మన ఊరు రోడ్లే, కొంచెం కూడా మారలేదు సీను. నువ్వు చెప్పావు కదా సీత, రెండు రోజులు నేను ఏం చేస్తాను? నేనే పెద్ద మనిషిని ఇక్కడ. ఒరే సీనుగా, బండాపు. ఏంటవా? నేను కూడా ఎక్కుతాను రా. ఎక్కుదు గాని సూర్యరామయ్య కూతురు ఎలా ఉంది? సీను భలే అందంగా ఉందిరా. అయితే ఎక్క రా బాబు. ఏ తల్లి, ఇదేనా రాక? సిటీకి వెళ్తే ఈ మాత్రం అందవచ్చు. థ్యాంక్స్ సీను, ఇంటి దగ్గర దింపినందుకు. మందు కొడుతూ అప్పుడప్పుడు కంట కొట్టే ఆ సూర్యరావు గారి కూతురు నీకు తెగ నచ్చేసింది అనమాట. నచ్చింది కాబట్టే కదరా ఎరగ ప్రేమించేస్తున్నాడు. ఆడి ప్రేమ ఆడిస్తాం మధ్యలో మీరేంట్రా? ఏంట్రా అలా అంటావు? మనం అందరం కలిసి పెళ్లి చేశాం కదా, ఇప్పుడు ఇటు చూడు, ఈడు పిల్లవంత ఎంత హ్యాపీగా ఉన్నాడు. ఈడు హ్యాపీయే, అడి పిల్లవ హ్యాపీ కదా. నువ్వు ఉండే ఈ బుల్లెబ్బాయి గారు పెళ్లి అవ్వట్లేదు పెళ్లి అవ్వట్లేదు అంటే లేచిపోయిన ముచ్చాలు నీడికి లైన్ చేసింది మనమే కదా. ఏంట్రా ఇప్పుడు మీరందరూ సీతం చూడాలి అంతే కదా. నాన్నగారు, నేను రాజేష్ ని. ఏరా కొడక, బాగున్నావా? యాక్చువల్లీ ఐఎమ్ ఫైన్ యు సీ. రే, నీకు డబ్బెట్టి చదివిస్తుంది, నాకు అర్థం కాకుండా మాట్లాడతావని కాదురా? అంటే నాన్నగారు అలవాటు అయిపోయి పరీక్షలు కూడా అయిపోయి. ఎప్పుడు వస్తున్నావురా? సోమవారం వస్తున్నాను. ఆ రా రా, ఉంటా మరి. సరే నాన్నగారు, ఉంటాను. నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. ఏ బళ్ళో అంగాలు తెచ్చావో అదే బళ్ళో పాఠాలు చెప్పడానికి వచ్చావంటే చాలా గొప్ప విషయం. చూడమ్మా, నీకు ఎప్పుడు ఏ ఇబ్బంది కలిగినా మోమాట పడకుండా నన్ను అడుగు. అలాగేనండి. మంచిదమ్మా. బాగుంది కదరా అమ్మాయి కేటాలుడు. బాసర్లో సరస్వతి దేవి విగ్రహాల లక్షణంగా పొందూరు కద్దర్లాగా పొందిగ్గా ఉంది. అంత బానే ఉంది బావా. ఇంత చదువు చదువుకున్న మన టీచర్ అమ్మ ఆ ప్రెసిడెంట్ ముందు చేతులు కట్టుకుని నిలబడటం మాత్రం బాగాలేదు. ఓరెళ్ళరా, ఎంతైనా స్కూల్ టీచర్ కన్నా పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ గొప్పోడు కదరా. అయితే నేను ప్రేమిస్తానికి సీతకి అన్ని అర్హతలు ఉన్నాయి కదా? సీతకి అన్ని అర్హతలు ఉన్నాయి. ఏ అర్హత లేదు, మాటలేం పట్టించుకోగలడు. ఆ అమ్మాయి తప్పకుండా నిన్ను ప్రేమిస్తుంది. కాకపోతే రెండు చిన్న కండి, నిన్ను ప్రేమించాలి అంటే ఇంత ముందు ఆ అమ్మాయి ఎవరిని ప్రేమించకుండా ఉండాలి, అది నెంబర్ 1. నిన్ను ప్రేమించిన తర్వాత ఇంకెవరిని ప్రేమించకూడదు, అది నెంబర్ 2. నీకు ఇంగ్లీష్ అక్కలు కూడా వచ్చా? పైగా ఆ అమ్మాయి రుచులు అభిరుచులు తెలుసుకుని ఫాలో అయ్యావంటే నీలా ఓకే. అయితే సీత రుచులు అభిరుచులు కనుక్కొని వచ్చేస్తానే. అభిరుచులు కలుకోవాల్సిన అమ్మాయిని కాదు, పటాస్ వాళ్ళ బాబుని. వచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నాడు. సాగాడు రోయ్. నీళ్ళు కలుపుతాడు కిక్కెక్కరా? ఆల్రెడీ కలుపుతుందని అడిగి తెలియదే. మందు దాటా సుఖీ బాబు. సీత నాన్న సుఖీ బాబు. ముందు అడిగితే బాగోదని అడగలేదు, కానీ ఇంతకే నాకు మందు ఎందుకు ఇప్పించేసి. నీకు మందు అంటే ఇష్టం కదా మావయ్య. అల్లుడు అల్లుడు అనిచాడు. అల్లుడు అల్లుడు, నువ్వు ఎంత మంచోడు అయ్యా, కడుపున పుట్టిన కన్న కూతురేనన్న అర్థం చేసుకోలేక మందు మానేయమంటుంటే నువ్వు ఇప్పించావు. చేతికి మందు అంటే ఇష్టం లేదన్నమాట. ఇష్టం లేదా? మరేమంటే ఇష్టం? పువ్వుల్లో గులాబీ, స్వీట్ల్లో జిలేబీ, రంగుల్లో నలుపు, నూనా చేయి నలపకు, బుట్టిల్లో పులుపు, మార్నింగ్ వాకింగ్, ఈవినింగ్ జాగింగ్, ఇంకా దాని బాబునైన నాకు పొద్దున్నే మధ్యాహ్నం రాత్రులు మూడు ఫుల్స్ ఫుల్ గా తాగడం నాకు ఇష్టం. అవును,
ఇంతకాలం లేదు నా కూతురు గురించి వివరాలు ఎందుకు అడుగుతున్నారు? ఏడికి వచ్చింది కదా, ఏదైనా మంచి సంబంధం ఉంటే చూసి చేద్దామని. ఇప్పట్లో నా కూతురు పెళ్లి చేసే ఉద్దేశం నాకు లేదు. చేసే ఉద్దేశం నీకు లేకపోవచ్చు, కానీ ఇలాంటి మంచి కుర్రాడు దొరికితే చేసుకునే ఉద్దేశం చేతకుండొచ్చు కదా. నేనే నా కూతురు గురించి నాకు బాగా తెలుసు. అది నిప్పు, వీడి పప్పు. తప్పు అంటే కాలేజ్ లో చదివింది కదా, ప్రేమకి ఏమైనా ఉందేమో. అది ఎవరిని ప్రేమించలేదు. నెంబర్ వన్ క్యాన్సిల్, నెంబర్ టూ కూడా క్యాన్సిల్. ఇక వీడు సాయంత్రం దాకా లేవడం, మరి మధ్యాహ్నం కూడా అయిపోయింది. అమ్మాయి గురించి అంతా తెలుసుకున్నాం కదా, తర్వాత మ్యాటర్ ఏంటి? ఇంకా మ్యాటర్ ఏంటి, సీతకి ఐ లవ్ యూ చెప్పేసి. నేను ఐ లవ్ యూ చెప్తాం సరే, సీత నన్ను లవ్ చేయాలంటే చెరిగిపోని ముద్రలాగా గుర్తుండిపోవాలి. గుర్తుండిపోవడానికి ఇదే పెద్ద మ్యాటర్ ఏంటి, నా జీర్ణ సైకిల్ తీసుకెళ్ళి తిన్న కదా గుద్దాయి, గుర్తుండిపోదా? ఒకవేళ గుర్తులేవనుకో మళ్ళీ గుద్దాయి. ఎట్లా హాస్పిటల్ జాయిన్ చేసి నెత్తి మీద తడిపడి పెట్టి, జ్యూస్ మీద జ్యూస్ ఇచ్చాయి, బ్లడ్ మీద బ్లడ్ ఇచ్చాయి, బ్లడ్ టు బ్లడ్ కలిస్తే ప్రేమ అయిపోతే పది మంది పిల్లలు పుట్టారు. సీనుగా గురి తప్పకుండా గుద్దేయ్, మిస్ అయితే మళ్ళీ గుద్దేయ్. సీత ఏం సీను, ఏమైంది, ఎందుకు లార్చో? సీత సీను జీడిగాడు, సైకిల్ చైను కడ్డి పగులు చుక్కలు నేల స్కూలు బెల్లు వెళ్ళు వెళ్ళు మతిగానే పోలేదు కదా. అయ్యో అయ్యో అయ్యో, ఒరే జీడిగా తగలరా, చాడు తగిలింది కూతురా. అయ్యయ్యో అయ్యో, తడిగుడ్డ నాకు పెట్టాడు జీడిగాడు. ఏంటి బావా, ఏం చేస్తున్నావు? అది ఎక్సర్సైజ్, ఎక్సర్సైజ్. నేనంతా చూసానులే బావా. మొత్తం చూసావా? ఏంటి లవ్వా? అవును, లవ్ అంటే ఇలా సైకిల్ వేసుకుని వెళ్ళి ప్రేమించే అమ్మాయిని గుద్దేయడం కాదు. మరి ఆ అమ్మాయి ఇష్టాలను తెలుసుకుని నిన్ను ఇష్టపడేలా చేసుకోవాలి. ఓహో, ఐ లవ్ యూ సీత. ఇన్నాళ్ళు నాలోనే దాచుకున్న ప్రేమ నీతో చెప్పడానికి వస్తున్నాను. అల్లరి చేయకుండా కూర్చోండి. ఈ రోజు నేను మీకు అక్షరమాలు నేర్పిస్తాను. అక్షరమాలలో ఉండే అక్షరాలు, వాటి పదాలు చెప్తాను, శ్రద్ధగా వినండి. ఆ అమ్మా, ఆ అందం, ఆ ఆవు, ఆ ఆకర్షణ, ఈ ఇల్లు, ఈ ఇల్లాలు, ఈ ఈగ, ఈ ఈడు, ఉడుత, ఉమ్మా, ఉమ్మా. ఇక్కడేం చెప్తున్నారా? అది జీళ్ళు రాంబాబు కంట్లో నలక పెడితే తీసుకోవడానికి కాకినాడ లేడు, సాయం చేయడానికి జీళ్ళు అమ్ముతున్నాను. తస్సగోయ్యా, నా ఒంట్లో బాగాలేదు, కొత్త నలతగా ఉంది, ఇంట్లో పని చూడరు అంటే నా ఇంకా ఏదో చూపు చూసి ఇక్కడికి వచ్చి జీళ్ళు అమ్ముతున్నావా? పదేటికి రే ఫాదరా, నాకు సచ్చినాడు ఎందుకు పెట్టాడు? సరోజా సరోజా. ఏంటి బాబా, ఏమైంది? ఏమైందా, నా పాటకి సీతకి ఐ లవ్ యూ చెప్తానంటే నువ్వే కదా సీత స్కూల్కి వెళ్ళి బీట్ కొట్టు మాటే కళ్ళల్లో కళ్ళు కలుపు వీలైతే తలలో పేలు చూడను. నీ వచ్చేసలా కాదంటే ఎందుకని నేను వెళ్ళా కరెక్ట్ గా. ఊ అంటే ముందుకెళ్తుంటే మీ నాన్న వచ్చి వెనక్కి లాగేశాడు దుర్మార్గుడు, లేకపోతే సీతకి అప్పుడే ఐ లవ్ యూ అని చెప్పేశాడు. నాకంత సీన్ లేదా, నా పేరే సీను. ఇప్పుడు చెప్తున్నాను, సీత ఇక్కడికి ఇప్పుడు వచ్చినా ఐ లవ్ యూ చెప్పేస్తాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చినా చెప్తావా? అక్కడ చెప్పు. ఏడు సీత, పని పాట లేకుండా వచ్చావు, సారీ నాతో పని వచ్చావా? దాకా కూర్చో సరోజా, సీతకు మందు తీసురా, సారీ మంచినీళ్ళు తీసురా, కూర్చో కూర్చో, దా దుమ్ము దులిపేస్తానే. సారీ సారీ, దుమ్ 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 దుమ్. సీను నీతో పని వచ్చాను. నాతో పని వచ్చావా? అవును, నువ్వు ఫ్రీ అయితే మన ఇద్దరం కలిసి బయటకు వెళ్దాం. అయ్యో నువ్వు ఫ్రీగా లేవా? నేను ఫ్రీ 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 కే ఫ్రీ కచ్చరా, నేను ఫ్రీ కదా, కే ఫ్రీ కదా. బావా ఫ్రీ పనా పాట రా సీత, మన ఇద్దరం కలిసి వెళ్దాం. ఇంతకి మన ఇద్దరు ఎక్కడికి వెళ్తున్నావు సీత? స్కూల్ కి పిల్లలు సరిగా రావట్లేదు, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఎంక్వైరీ చేసుద్దామని. నీకు ఊరు బాగా తెలుసు కదా, అందుకే నేను తోడు తీసుకెళ్దాం అనుకున్నాను. నీ తర కదా పదా, ఈ ఊర్లో మన లెవెల్ ఏంటో చూపిస్తా. నమస్కారం అండి. నమస్తే. మన ఇద్దరు కంట రా సీత, ఇంట్లో మనం అంటే మంచి మర్యాద, పెద్ద పెద్ద పనులన్నీ మనకే చెప్తారు. గంగమాత, గంగమాత,
ఇప్పుడు బయటకు వస్తుంది కదా మన లెవెల్ ఏంటో నువ్వే చూస్తావు. ఎరా సీన్గా ఈ మధ్య రావట్లేదేట్రా రాళ్ళనోడా. రాళ్ళనోడా గౌరవం. ఈ అమ్మాయి ఎవరా? ఆ మన ఊళ్ళో స్కూల్కి కొత్తగా వచ్చిన టీచర్. నమస్కారం అమ్మా. కూర్చో సీత. ఏంటి గంగమ్మ పిల్లల్ని స్కూల్ పంపించలేదంట? నీళ్లు పోయవే. ఒరే సీన్గా కొంచెం నీళ్ళు ఎల్లరా. పెద్ద పెద్ద పనులన్నీ మనకే చెప్తారు. రారా టింకి ఇప్పుడు వెళ్ళాలా నువ్వు? ఇప్పుడు ఎందుకు వచ్చావు? పిల్లల్ని స్కూల్కి ఎందుకు పంపించట్లేదు? నేను వెళ్ళమని ఎంత చెప్పినా వినకుండా ఆటలకి వెళ్ళిపోతున్నాడమ్మా. ఏదో రకంగా భయపెట్టో బుజ్జగించో వాడిని స్కూల్కి పంపించండి, లేకపోతే వాడి భవిష్యత్తు నాశనం అయిపోతుంది. కరెక్ట్ గా చెప్పావు సీత. ఇదిగా గంగమ్మ అవసరమైతే వాడిని నాలుగు తన్ని పంపించు. ఒరే సీను తన్నవలసింది నన్ను కాదురా నిన్ను. నేను బడికి వెళ్తుంటే వద్దని గుడి వీధిలో గోళీలు ఆడుకోమన్నావుగా. ఒరే నువ్వు చెడిపోయింది కాకుండా పిల్లాన్ని కూడా చెడగొడుతున్నావురా సచ్చినోరా. నువ్వు బుద్ధిగా టీసరమ్మ చెప్పిన మాటిని రేపటి నుండి శ్రద్ధగా స్కూల్కి వెళ్ళు, లేకపోతే ఈ సీన్ గళ్ళగా జులై ఎదవలా అయిపోతావు. అయ్యి బాబు తేడా వచ్చేస్తాను సీత, నువ్వు పని చూసుకుని వచ్చే. ఏమే నీకు సిగ్గులేదు నాకు సిగ్గులేదు. మందు తాగితే తప్పు, వీధి నుంచి నడవడానికి ఏంటి? పర్వాలేదురా. నిబ్బు ఏంటి? ఆ రోజు నిబ్బు సోడా కూడా కలుపుకోకుండా తాగేసావు, దానికి వాడతా డబ్బు నీ బాబా. అవునరా మా బాబా ఇస్తాడు, పైన ఉన్నాడు వెళ్ళి తీసుకో. రెండు ఫుల్లు ఒక నిబ్బు. సీత టీచర్, సీత టీచర్, ఎన్ని మన ఊళ్ళో మామూలే సీత టీచర్. నీకు మామూలే కావచ్చు కానీ నీతో వచ్చినందుకు సిగ్గుపడుతున్నాను. పిల్లల్ని చదువుకోవద్దని చెప్పడం, బజార్లో అల్లరి పడ్డం, వీటి వల్ల పిల్లలు చెడిపోతారనే జ్ఞానం కూడా లేదా నీకు? అసలే మన స్కూల్లో సౌకర్యాలు తక్కువ, టీవీ కూడా లేదు. అయ్యో స్కూల్లో టీవీ వద్దు సీత, అన్ని ఏడుపు సీరియల్లే, అత్తా కోళ్ళు ఆడవాలా పిల్లలు చెడిపోతారు. అయ్యో సీను, పిల్లల ప్రోగ్రామ్స్ కోసం టీవీ, వాళ్ళకి చెప్పిన దానికంటే చూపిస్తూ చెప్తే ఎక్కువ గుర్తు పెట్టుకుంటారు. అదంతా సరే కానీ స్కూల్ టీవీ కావాలంతే కదా. నువ్వు పంకజం ఇంటికి వెళ్దామని దగ్గర నుంచి నా ఒంటి మీద గుడ్డాకట్లేదు తెలుసా? ఈ విషయం తయారీ చేసిందనుకో, మనం అందరం ఇలా ఎగేసుకుంటూ వచ్చేస్తున్నాం. ఒకవేళ ఇంట్లో ప్రెసిడెంట్ గారు ఉంటే? ఆ మాత్రం మనకు తెలియదు, లేడు కాబట్టి వచ్చి. ఏడు మంది అని చెప్పేవారా సీనిగా? ఇది ఆల్రెడీ ముందుకుండానే చెప్తున్నాను, అందరిలోకి పెద్దోడు నేనే కాబట్టి నేనే ముందు. అలా ఎలా కుదిరితే? కావాలంటే సీట్లేద్దాం. నర్మయ్యే మనం వచ్చింది ఆ పనికి కాదు. పంకజం ఇంట్లో టీవీ ఎత్తుకెళ్ళటానికి. అయితే టీవీ ఎత్తుకురాడానిక? అవునరా సీత, స్కూల్ టీవీ కావాలంది. అలాడే అదేదో ముందే చెప్పుంటే చీకట్లో కనబడకుండా మారు యాసం వేసుకుని వచ్చేవాడి కదా. ఈ సైజ్ కి ఎప్పుడైనా కనపడు, నోరు మూసుకుని పదాస్తాను గాని లోపలికి ఎలా వెళ్ళడం? ఇంత తెలిసి నాకు ఆ మాత్రం తెలియదు అనుకున్నావా? ఇదిగో ఇన్ని తాళాలు ఎందుకు? నువ్వు పద. పంకజం పడుకుంది, రెండు నిమిషాల్లో పని పూర్తి చేసుకుని వెళ్ళిపోవాలి. ఒకవేళ మూడు నిమిషాలు అయితే ముసలి కొడుక. అల్లుడు నువ్వేనా? నేనే చెప్పు. ఇల్లంతా చీకటిగా ఉంది, లైట్ వేయమంటే ఏంటి? లైట్ వేస్తే పంకజం లేచిపోతుంది. ఆల్రెడీ అక్కడి నుంచో లేచిపోయి వచ్చిందే కదా. ఆ లేచిపోవడం వేరు, ఈ లేచిపోవడం వేరు, వెళ్ళి టీవీ ఎత్తుకో. లేచిపోవడం వేరు, లేచిపోవడం వేరు అంటే రెండు ఒకటే కదా. అమ్మో గ్రేట్ అన్న పడ్డాడు. ఎంతవరకు ఉందండి? ఉండే ఏం చేస్తున్నారా? అదే బావా టీవీ ఎత్తుకుతున్నా, నాలుగు పలకలుగా ఉంటుంది టీవీ. టీవీ వంటిట్లా ఉంటుందా? మనలో మనకి అబద్ధాలు ఎందుకు బావా? రోజు రొబ్బలేక చేతులు పుల్లడిపోతున్నాయి, గ్రైండర్ పని కొత్తదని సాయం పట్టేస్తున్నా. నేను నిన్ను సాయం పడతా. అలాగే గుడ్డోళ్ళు అలా గుద్దేవారా? ఈ చీకట్లో చూపున్న లేనట్టే ఉందిరా బాబు. సర్లే వెళ్ళు. రే అక్కడ టీవీ లేదు. అక్కడ లేదు, నువ్వు అటెళ్ళు. జం నా పంకజం.
పంకజం గుండె అలా కొట్టుకుంటుంటే మిడు కుట్లేసుకుని చూస్తా పూర్తిగా చూడాలి. ఆడపిల్ల కనిపిస్తే చాలు ఏదవా దొంగ ఖర్చుకుని భలే ఉంది. అయ్య బాబు టీవీ లేదు బొచ్చు లేదు దేని కొలతలకి నా టేప్ ఎక్కడ సరిపోతుంది. నేను శివుడు దీనికి నిద్రలో నడిచే అలవాటు కూడా ఉందన్నమాట. దీని పట్టాయిల రింగు జాకెట్ ఎవరు కుట్టాడు కానీ బొంబాయోడే అయి ఉంటాడు. నేను హెల్ప్ చేస్తాను కదా వీళ్ళమ్మని వచ్చేస్తున్నాను. నేను లోపల హెల్ప్ చేస్తాను. నీళ్లు పంకిచానికి ఆ టీవీ నువ్వు ఎతకత్తగా మేము 7 అడుగులు నడుచుకుంటూ వచ్చాం. ఒక్క సెకండ్. స్వర్గం ఎక్కడో ఉంటుంది అంటారు కానీ ఇక్కడే ఉంటుందని నాకు ఇప్పుడే తెలిసింది. పంకజం పక్కలో ఎలాగూ పడుకోలేను కనీసం పంకజం పక్క మీదనే పడుకుంటాను. ఎంత హ్యాపీగా ఉంటుందో పంకజం 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 ఐ లవ్ యూ. ఇలాగే ఈ దిండునే పట్టుకోవాలి ఎందుకంటే పంకజాన్ని నేను ఎలాగూ పట్టుకోలేను అది నెంబర్ 1. ఒకవేళ పట్టుకుందాం అనుకున్నా అది ఎలాగో నన్ను పట్టుకునేవద్దు అది నెంబర్ 2. వచ్చింది వచ్చింది తయారు మీ వాళ్ళకి మా వాళ్ళకి కౌరు పెట్టు. నాకు కర్మ మాత్రం బాగా పెట్టి అందరికి భోజనాలు బాగా పెట్టు భోజనాల్లో జీళ్ళు పెట్టడం మర్చిపో. నేను పడుకోలేదు అదే నా మీద పడుకుంది బాగుంది కదా అనుకున్నాను. పండది బాగా బరువుగా ఉంది అల్లుడు మీరు రావడం లేట్ అయితే చచ్చిపోయిన అల్లుడు తయారు అంటారు టీవీతో బయటపడ్డారు. అల్లుడు టీవీ తీసుకెళ్లి డైరెక్ట్ గా సీతకి ఇచ్చేద్దాం. ఇప్పుడు ఇస్తే దొంగతనం చేశాం సీతకు తెలిసిపోతాం చేసినదే కదా ఆ విషయం సీతకు తెలియదుగా. ఇప్పుడు తెలియపోయినా రేపు ప్రెసిడెంట్ చూస్తే తెలిసిపోద్ది కదా. అయితే ఓపెన్ చేద్దాం టీవీ మీద ఇది పంకజం ఇంట్లోది కాదు అని రాసేద్దాం. నోరెత్తే అంటే 4 గది నుంచి ఆపరేషన్ చేసేస్తాను. ఓ పని చేద్దాం. ఏంటది టీవీ రంగేద్దాం. నేనేస్తాను. ఇంద్రజిత్తు వల్ల స్పృహ కోల్పోయిన లక్ష్మణుణ్ణి జారిపోతుంది జారిపోతుంది చెప్పి రోడ్ మీద దుకాణం పెడతావు మంచి అడిగితే బాబు ఇప్పుడే జీళ్ళు నా టేపే నీ మోల్తాడు. అలా ఆంజనేయుడు మరి పిడలు మొక్కడు అద్దానికి ఎవరన్నా రంగేస్తారా ఏంటి మీరే కదరా ప్రెసిడెంట్ గుర్తుపెట్టుకుని మొత్తం రంగమని చెప్పింది. అడ్డమైన ఐడియాలు ఇచ్చి అడ్డమైన పనులు చేయిస్తారు యదవశాను యదవశానండి. అలాగే ఈ దెబ్బతో మొత్తం క్లీన్ అయిపోద్ది. అంటే పెట్రోల్ పార పోస్తాడే రా యదవా. సిగరెట్ కాల్చుకుందాం ఏంటి ఇలా వచ్చారు. మీ ఊరి చివరి ఒక కెమికల్ ఫ్యాక్టరీ కట్టాలనుకుంటున్నాం దానికి పంచాయతీ ప్రెసిడెంట్ గా మీ పర్మిషన్ అవసరం. ఏంటే చుట్టుపక్కల సానా ఊళ్ళుండగా మా ఊళ్ళో ఎందుకు కట్టడం. ఏ ఊళ్ళోనూ మాకు పర్మిషన్ లేదండి. కారణం ఏంటో మేము కట్టేది కెమికల్ ఫ్యాక్టరీ దానివల్ల ఫ్యూచర్ లో చాలా ప్రాబ్లమ్స్ రావచ్చు. వాటర్ పొల్యూట్ అయి పంటలు పండకపోవచ్చు
ఫ్యాక్టరీ పొగ వల్ల ఊరి జనానికి అనారోగ్యం కలగొచ్చు. దీనికి పర్మిషన్ ఇవ్వాలంటే ప్రతి ఊర్లోనూ ప్రెసిడెంట్కి అపోజిషన్ ఉంది. ఒక వర్గం ఒప్పుకుంటే ఇంకో వర్గం ఒప్పుకోవట్లేదు. ఇక్కడైతే అధిష్టానం మీరే, అపోజిషన్ మీరే. సరే మరి నాకేటి? ఈ 25 లక్షలు అడ్వాన్స్గా తీసుకుని ఈ ఫైల్ మీద సంతకం పెట్టండి. అడ్వాన్స్ ఓకే, కానీ ఫైలు మీద సంతకం పెట్టడం మాత్రం ఇప్పుడు కుదరదు. పంచాయతీ ఎలక్షన్కి నోటిఫికేషన్ పడింది, ఎలక్షన్ అవగానే పెడతా, పని మొదలెట్టండి. అంటే ఈసారి కూడా తమరే కదండి ప్రెసిడెంట్? పగల తర్వాత రేతి రావడం ఎంత ఖాయమండి? ప్రతిసారి ఎలక్షన్ తర్వాత మళ్ళీ ఇంక రోజుగా ప్రెసిడెంట్ అవడం ఎంత ఖాయమండి? అయితే మమ్మల్ని వర్క్ మొదలెట్టండి. మరోలా అనుకోకండి, మేము వర్క్ స్టార్ట్ చేస్తే కోట్లలో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది, ఆ తర్వాత ఏ ఇబ్బంది ఉండదు కదా. నాకు ఒబ్బిడి ఎక్కువ, అనవసరంగా మాట్లాడను, మీ పని అయిపోతుంది, బయలుదేరండి. హాయ్ సీత. రాజేష్ ఎప్పుడొచ్చా? వచ్చి 2 రోజులు అవుతుందిరా. వచ్చి 2 రోజులు అయితే నన్ను చూడడానికి ఇప్పుడే రావడం? ఊళ్ళోకి రాగానే నీ దగ్గరికే బయలుదేరండి. ఇంతలో నాన్నగారు పొలం పనులు అవి అప్పచెప్పారు, అందుకే కొంచెం. అంతేనా, లేక నిన్ను మర్చిపోయావా? నిన్ను మర్చిపోవడమా? నెవర్. కలిసి మాట్లాడుకుని చాలా రోజులైంది, పదా ఇంటికెళ్ళు. ఏటాలేడు, ఇందాక నుండి చూస్తున్నాను, ఏదో పోగొట్టుకున్నట్లా కనబడుతున్నావు. అవును మరి, పోగొట్టుకున్నాడు కదా. ఏటది? ఉదయం ఉదయం. అంటే నువ్వు డల్గా ఉండడానికి గల కారణం సీత అన్నమాట. అవునరా, సీత విషయంలో ఏం చేసినా రివర్స్ అవుతుంది. ఏం చేద్దాం అంటారు బావా? సీత నిన్ను ప్రేమించాలి అంటే ఓ పని చేయాలి. ఏంటది? సీతని ప్రమాదం నుంచి కాపాడాలి. నీ తొక్కలో ఐడియా, సీతకు ప్రమాదం ఎలా వస్తుంది? అది అనుకోగానే ప్రమాదం వస్తుందా? మనం కల్పించాలి. సీతకి ఏదైనా ప్రమాదం కల్పించి దాంట్లో నువ్వు సీతను రక్షించావు అనుకో, సీత నిన్ను ప్రేమించేస్తుంది, పని అయిపోద్ది. ఓ ఏరాజా, ఓ టీయో పాలు. రే నరసిగా, టీలో పాలు అడగపోతారు కదా, మళ్ళీ సెపరేట్ గా పాలు ఎందుకురా? పాలు నాకు కాదులే. తీసుకో అల్లుడు. ఐడియా. రేపు గుళ్ళో నాటకం వేస్తున్నావు, అందులో రాములారు రేష వేస్తున్నాడు, మరి రాములారు మెళ్ళో పావు ఉండాలి కదా. రాములారు మెళ్ళో పావు ఏంటండి? రాములారు కాదు, కృష్ణుడమే రావుడు అన్నాను. అట్ అన్నారు చెప్పండి, బాగుంది. ఎంతకైతే వారికి ఏ పాము కావాలండి? కట్ల పాము, వార పాము, నీటి పాము, మలుగు పాము, పెసర పాము, ఏ పాము? ఏ అక్కర్లేదు గానీ అనకుండా ఉందండి. ఉంటే ఎవరా ఈ మింగెత్తది, పొద్దున జీళ్ళగా బయటకు వస్తాడు. నోర్మైన్రా, తాస్ పాము కావాలి. కూరలు తీసిందా? కూరలు తీసిందండి. కడుపుతో ఉన్నదిరా, డెలివరీ చేసి పంపిస్తావు, నీ ఏదో డౌట్లు. నువ్వు కూరలు తీసిందాయి. సరేనండి, రేపు రెడీ చేసి ఉంచుతాను, ఇంటికి వచ్చి పట్టుకెళ్ళండి. ఇదిగో రాజా, బిల్లు ఎంత అయింది? 10 రూపాయలు. పావుకి అడ్వాన్స్ కింద ఉంచుకోపోరా? సరేనండి. రే బాబాయ్, ఈ ప్లాన్ వర్కౌట్ అవుద్దంటావా? రేపు నువ్వే చూస్తావు కదా బావా. పిల్లలు ఎరగ చదివేస్తున్నారు, ఇదే మంచి టైం. వదిలే, ఇదిగో. పావు అంటే నాగ దేవత, అంచేత దండ పెట్టుకుని మరి వదిలి. అబ్బా ఒక లీటర్ పాలు తీసుకురా, అభిషేకం చేసి వదులుదో నిన్ను. అల్లుడు, నాకు అసలే సెంటిమెంట్లు ఎక్కువ. నువ్వు దండం పెట్టుకోకుండా పావును కనుక వదిలేవనుకో, ఎందుకు వచ్చింది? బొట్టిదారు ఏట్రా కామ్గా దండలు ఆడుతున్నారు, ఏదైనా పాట పాడచ్చు కదా. రగులుతోంది మొగులిపోదా. నీ పాటిందానికి మూడు వచ్చిందనుకో, ఆడబోన్ తీసుకురావాలి. అంటే మొత్తం ప్లాన్ నాశనం అయిపోతుంది. రెండొకట్ల రెండు, రెండు నాలుగు, రెండు మూడు ఆరు. సరే మళ్ళీ చెప్పండి. రెండొకట్ల రెండు, రెండు నాలుగు. పిల్లలు ఎవరు కిందకి దిక్కండి, దిగద్దు. బావా మీ రంగ ప్రవేశానికి టైం అయిపోయింది, ఎంటర్ అయిపో. వెళ్ళు వెళ్ళు. ఏమైంది సీత? నాన్న, ఆ జైళ్ళరా మా బస్సు గూట్లో బొట్టిచ్చేసాను. వారు నా కొడుకు ఎంత పని చేసినారా? ఆ గూట్లు ఎట్టిన పావుకి ఏ సొంత తినదు. మరేం పర్లేదు, వారు తీశారు కదా, ఏం పర్లేదు. ఏం పర్లేదు సీత, నీ జోలికొస్తే ఊరుకుంటానండి.
అల్లుడు మామూలుడు కాదురా, మనకి చెప్పకుండా నోట్లో సబ్బులు ఎట్టించుకున్నట్టుగా. రాంబాబు గారు, రాంబాబు గారు, కొంప మునిగిపోనదండ, మీకు ఇచ్చిన బావుకి ఇష్టం తినేదో. మళ్ళీ పర్లేదు కదా, రక్తం అమ్మా ఏంటి అలా చూస్తున్నారు? హాస్పిటల్ తీసుకెళ్దాం. డాక్టర్, సీనుకేం పర్వాలేదు కదా? పర్వాలేదండి, 10 నిమిషాల్లో మెలకు వస్తుంది. మీరు ముందుగా నోటుతో విషం తీకపోయింటే చాలా ప్రమాదం జరుగుండేది. సీను వస్తాను డాక్టర్. అలాగే. ఈరోజు మా సీను గారు బతికాడంటే అంతా మీ పుణ్యమే. అవును, మీరను ఈ జన్మలో తీర్చుకోలేవమ్మా. నువ్వు నిజంగా మా అల్లుడి ప్రాణాలు కాపాడిన దేవతవమ్మాండి. సీను మీకెంత స్నేహితుడు, నాకు అంతే కావాల్సిన వాడు. ఇక ముందైనా జాగ్రత్తగా ఉండమనండి. ఎందుకు ఇవన్నీ? స్కూల్లో పిల్లలు కంగారు పడతారు. నేను వెళ్తాను. అలాగే. ఎలా ఉందరా సీను? కొంచెం మగతగా ఉందరా? నన్ను క్షమించాలుడు, ఓ యదవడి ఇచ్చి నీ ప్రాణాల మీదకి తీసుకొచ్చాను. ఊరుకోమావా, ఇలా జరుగుతున్న కలగన్నావా? అయినా ఇప్పుడు ఏమైంది? సీత ఇక్కడికి రాలేదా? ఇప్పుడు దాకా ఇక్కడే ఉంది బావా. నీకేం కాలేదని తెలుసుకున్నాక వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? ఇప్పుడు వెళ్ళిపోతే ఏమాలుడు, తొందరలోనే సీత నీ లైఫ్ లోకి వైఫ్ గా వచ్చేస్తుంది. అర్థం కాలేదా? సీత నన్ను ప్రేమిస్తోంది. నిజంగానా అని మీతో చెప్పిందా? లవ్ విషయాలు చెప్పక్కర్లేదు, చూస్తే తెలిసిపోద్ది. అవును బావా, ఆ అమ్మాయి నిన్ను కావాల్సిన వాడు అన్నప్పుడే మాకు అర్థమైపోయింది తను నిన్ను లవ్ చేస్తుందని. ఎరా, అందుకే నోటితో విషయం తీసి మరీ నిన్ను కాపాడింది. అవును సీనుగా, అలా తీసేటప్పుడు ఒక్కొక్కసారి తీసేవాళ్ళు కూడా ప్రమాదం. అయినా లెక్క చేయకుండా నిన్ను కాపాడిందంటే తను నిన్ను ప్రేమిస్తున్నట్టేరా? అందుకే వెంటనే వెళ్ళి ఇంగ్లీష్ లో అదేదో అంటారే, ఏంటరా అది? అదే అల్లుడు, యూ లవ్ మై, ఐ లవ్ యూ అని చెప్పాడు. నాలుగు ఇంగ్లీష్ కరెక్ట్ గా మాట్లాడాడు. ఇది సపోజ్ చూసుకో, నువ్వు కలిసి ఇంకా ఆలోచిస్తావేటాడు. అబ్బుల్ గారు చెప్పాడు కదా, సీత నేను కావాల్సిన వాడు ఉందని, అంటే నిన్ను ప్రేమిస్తుందని అర్థం. అల్లుడు, ఇక నీ జీవితం అంతా రంగులే రంగులు. 100% ఈ పెళ్లికి నేను ఒప్పుకోను. అది కాదు నాన్న. ఏది కాదురా, వాళ్ళు పాఠాలు చెప్పే పంతులమ్మకి నీకు లవ్ ఏట్రా? మన లెవెల్ ఏంటి, దాని లెవెల్ ఏంటి? ప్రేమకి లెవెల్ ఏంటి నాన్న? ప్రేమకి అక్కర్లేదురా, పెళ్లికి కావాలి. అయినా నువ్వు ప్రేమిస్తున్న విషయం ఆ అమ్మాయికి చెప్పావా? లేదు నాన్న. ఇక చెప్పావు. సీను చాలా మొండివాడు నాన్న. అవునమ్మా, సోడా కలపకుండా రాతాగేస్తాడు. నేను మాట్లాడుతున్నది పాము విషయం. ఓహో, ఆ విషయమా? నేను వద్దని చెప్తున్నా వినకుండా అనవసరంగా ప్రాణం మీదకి తెచ్చుకున్నాను. చెప్పింది వింటే సీనుగాడు అలా అవుతాడా? మా మనిషి అవుతాడు. నాకు డౌట్ అమ్మా. ఏంటి? వాడే పామును స్కూల్లో వదిలేడేమో అన్న డౌట్. చచా, తనెందుకు వదులుతాడు? నీ దగ్గర హీరోలాగా బిల్డప్ అవ్వడానికమ్మా. అర్థం కాలేదా? ఎందుకో వాడు నిన్ను ప్రేమిస్తున్నాడని నాకు డౌట్ గా ఉంది. అందుకే నీ చుట్టూ నీ స్కూల్ చుట్టూ తిరుగుతున్నాడు. ఏం మాట్లాడుతున్నావు నాన్న? తెలియనమ్మా. తెలుసు, ఏదో సరదాగా కలిసి తిరిగినంత మాత్రాన అది ప్రేమ అవుతుందా? ఒకవేళ నువ్వన్నట్టు తను నన్ను ప్రేమించినా నేనెలా ప్రేమిస్తాను? నా భర్త ఎలా ఉండాలి అన్న విషయంలో నాకంటూ కొన్ని అభిప్రాయాలు ఉన్నాయన్న. ఏంటమ్మా అవి? నా భర్త పెద్ద అందగాడైనా కాకపోయినా మంచి మనసుంటే చాలు. లక్షాధికారి కోటీశ్వరుడు కానవసరం లేదు. కానీ నలుగురికి మంచి చేస్తూ అందరి చేత గౌరవించబడాలి. నా భర్త నాకంటే మంచి పొజిషన్లో ఉండాలి. ఏ ఆడపిల్లైనా తను పెళ్లి చేసుకోబోయేవాడు తనకంటే ఓ మెట్టు పైనుండాలనే కదా నాన్న ఆశపడేది. అయినా ప్రేమించడానికి మనసు ఉండాలా, పెళ్లి చేసుకోవడానికి వయసు ఉండాలా? మధ్యలో ఈ పొజిషన్లు ఏంట్రా? అందుకే ఈ ఆడవాళ్ళని నమ్మకూడదు. నువ్వు అను సూర్యకాంతం అని మా చుట్టాల అమ్మాయి ఉంది, పెడక సరిచిందంటే గాడు పగిలిపోద్ది, దాంతో నీ పెళ్లి చేసేస్తాను. దేంతో పెడకతో? ఆపండి రా మీ కాగ్గోళ,
అసలు సీత అన్నదంట తప్పే ఉంది. తనకు కాబోయే భర్త తనకంటే బెటర్ పొజిషన్ లో ఉండాలి. అయితే ఆ బెటర్ పొజిషన్ ఏదో నువ్వే తెచ్చుకుంటే పోలా. కరెక్ట్. నిజమే. అప్పుడు సీతకి నా ప్రేమ విషయం ధైర్యంగా చెప్పొచ్చు. పెళ్లి చేసుకోమని కూడా అడగచ్చురా. ఐడియా, నువ్వు డాక్టర్ అయిపో. డాక్టరా? ఈ పేడు మొహంగాడే డాక్టర్ అవ్వాలేంది నువ్వు అవ్వలేవేంటి? మధ్యలో నా విషయం ఎందుకు రాబులుగా? అల్లుడు డాక్టర్ వద్దు, నువ్వు కలెక్టర్ అయిపో, కరెక్ట్ గా ఉంటది. దానికంటే పోస్ట్ మాస్టర్ బెటర్. పోస్ట్ మాస్టర్ కంటే హెడ్ మాస్టర్ బెటర్. ఇద్దరు కలిసి ఒకే స్కూల్లో చేసుకోవచ్చు. వాటన్నిటికీ చదువు ఉండాలి. చదువు వచ్చి మాత్రం అల్లుడు ముందు అత్తది చెప్తున్నానంటే ఏం చేస్తారు? తర్వాత కొట్టుకుందరు కనుకానండి. ముందు ఈ స్వీట్ తెలండి. ఏట్రా ఇచ్చేసావు? నీ పెళ్ళం కానీ పెద్ద మనిషి ఏంటి? నాకు అంత అదృష్టం కూడానండి. స్వీట్లు ఎందుకురా? ఈ పాలు నేను పంచాయతీ వార్డు నెంబర్ అవుతున్నానండి. వద్దులే, దెప్ప కటింగ్ సమ్మర్ కటింగ్ తేడా తెలీదు. నిన్నెవడో వార్డు మెంబర్ గా పెట్టిందా? ప్రెసిడెంట్ గారండి, ఈ పాలు హ్యాపీగా మన పంచాయతీ వార్డు నెంబర్ అయిపోరా అన్నారండి. అయిపోతున్నానండి. వెళ్ళొస్తాను, రేపే నామినేషన్ వేయాలి. అవతల సానా పనులు ఉన్నాయి. అదృష్టం అంటే ఇడిదిరా బాబు, వాళ్ళ రావు ఇడికి రాజకీయాలు. చదువు లేకపోయినా ఎమ్మెల్యేలు మంత్రులు వీజీగా అయిపోయేది రాజకీయాలునే కదా. అవునరా బాబు, రాజకీయాలు అంటే లోకు అయిపోయింది. అవునల్లుడు. సీతను పెళ్లి చేసుకోవడానికి మంచి ఐడియా వచ్చింది. ఏ ఐడియా బావది? రేపు వచ్చే పంచాయతీ ఎలక్షన్స్ లో ప్రెసిడెంట్ గా నిలబడి గెలిచాను అనుకో, సీత కంటే బెటర్ పొజిషన్ లో ఉంటాగా? నిజమేరా, టీచర్ కంటే ప్రెసిడెంటే బెటర్. అవునల్లుడు. మొన్న రోజు ప్రెసిడెంట్ గారేమో స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్ అమ్మ లేచి నిలబడి నమస్కారం చేసి తన కూర్చో అడిగించేసి ఇంకెందుకు కలిసి రంగులోదు. రేపే ఊరేగింపుకి వెళ్ళి నామినేషన్ చేద్దాం. సీన్ గడికే జిందాబాద్ అన్నడా? జిందాబాద్. సీన్ గడికే జిందాబాద్. సీన్ గడికే జిందాబాద్. సీన్ గడికే జిందాబాద్. సీన్ గడికే జిందాబాద్. అయిపోయారు కదా, ఇంకా నామినేషన్ ఇవ్వలేదు కదరా. నామినేషన్ తో మనకి పని ఏంటండి? పోటీ ఉన్నోడు గాని ఎటగారు ఏంటి? మన ప్రెసిడెంట్ గారి మీద పోటీకి వచ్చేవాడు ఎలక్షన్ లో ఎదురు నిలబడే మొరగాడేవాడు ఉన్నాడా? ఊరి ఓటర్లు సాక్షిగా వేసాయి ఈ చెట్టుకున్న. వేసుకున్నావా? బొండాలు సాక్షిగా. ఈ తిలకం మామూలు తిలకం కాదు. సింగార తిలకం? ఛీ, వేరే తిలకం. ఇప్పుడు నువ్వు ఎలక్షన్ లో గెలిచేసినట్టే. నామినేషన్ ఎక్కర్లేదు. ప్రెసిడెంట్ గారు పెద్ద ఊరేగింపుతో నామినేషన్ బయలుదేరాడు. అయ్యో, వాళ్ళంతా పెద్ద ఊరేగింపు వెళ్తాండి, మనకి చిన్న ఊరేగింపు అయినా లేకపోతే చాలా చీప్ గా ఉంటుంది. ఊరేగింపు లేకుండా వెళ్తే చాలా చీప్ గా ఉంటుంది. అందుకే రిచ్ గా ఉండే ఏర్పాటు చేశాను. సిను గారికే, సిను గారికే. సత్యమూర్తి, మొత్తానికి మీ సీనుగాడు ప్రయోజకుడు అయ్యాడయ్యా. నాకు సపోర్ట్ గా పిల్లల్ని బాగానే పోగు చేశాడు. అదే నాకు అర్థం కావట్లేదండి. ఒకసారి చూడు, ఓట్లు ఉన్న వాళ్ళందరూ అట్టున్నారు, ఓట్లు అంటే తెలవని వాళ్ళందరూ ఇట్టున్నారు. నీకు ఎందుకు వచ్చిన ఎలక్షన్స్ చెప్పు. నువ్వు ఎలక్షన్స్ ఖర్చు పెట్టే డబ్బు పెడితే బోల్డ్ అంత మంది వస్తుంది, అది శుభ్రంగా తాగి పడుకో. ఎలాగో చేస్తున్నా కదా, మళ్ళీ మళ్ళీ ఎలక్షన్ లో ఎప్పుడు జిందాబాద్ జిందాబాద్ అని గారు ఎప్పుడు లేదు. ఆ సీన్ గారు తమకు సపోర్ట్ చేస్తున్నాయంటే నాకు ఏదో అనుమానంగా ఉందండి. చెప్పా కదండి, వాళ్ళు చేయకూడదు అని తమరకు కదండి. ఆ ప్రెసిడెంట్ సీన్ గారికి అంట ఏనాపడింది. ఏమయ్యా సత్యమూర్తి, నీ మేనల్లో నాకు పోటీగా నిలబెడుతున్నట్టు ఒక మాట కూడా చెప్పలేదే. నాకు మాత్రం ఇప్పుడు దాకా తెలిసి వచ్చేటండి. ఈడ ఎవ్వరి మీద అల్లచల్ల తనకుంది. అరే సీనుగా, రై ఏ డ్రైదే ఇద్దాడలో ఏంటి గొడవ ఏంటి? కనిపించట్లా ఊరేగింపు? నేను ప్రెసిడెంట్ ని, వీళ్ళందరూ నా వార్డ్ మెంబర్. ఇల్లా కింద ఉందా ఎలక్షన్ నిలబడతావా? పైగా ప్రెసిడెంట్ గారి మీద అల్లు వెళ్ళే ఉంది, పోటీ చేస్తున్నా. మావయ్యా, ఓటు హక్కున్న ప్రతి ఒక్కళ్ళు పోటీ చేయొచ్చు తెలుసా? ఏంట్రా పెద్ద రాజకీయ నాయకులకి హక్కులు బొక్కులు అంటూ మాట్లాడుతున్నావు? పానీ పాట లేని కుర్రాదవి, నీకెందుకు నా రాజకీయాలు? లేదు కాబట్టి సీరిగా నామినేషన్ గీమినేషన్ ఎదగొడ పెట్టబాక, ముందు ఇంటికి వెళ్ళు. ఏ ఎందుకు వెళ్ళాలి? నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా నేను పోటీ చేస్తాను. పోటీ చేసినంత మాత్రాన్ని గెలిచేస్తాను అనుకుంటున్నావా? ఊళ్ళో నీకే ఎవరు ఓటేసేది? మీ మామ, మీ అత్త, చివరికి మీ అమ్మ కూడా ఎయ్యదు. సీరిగా ముందు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? నామినేషన్ వేసేసి వెళ్ళిపోతా. నువ్వు మాటలతో చెప్తే ఎందుకంటారా? ఎందుకు అనవసరంగా ఆవేశపడతావు? ఇప్పుడు ఏటి సీను, ప్రెసిడెంట్ గా పోటీ చేస్తానంటావు అంతేగా? అవును. సరే అలాగే కాని. అదేటండి, తవర మీద పోటీ చేస్తామే, ఒప్పుకో. చెప్పండి. ఎందుకురా ఆడావిడ చేస్తారు? ఆడు పోటీ చేస్తానన్నాడు కానీ ప్రెసిడెంట్ అవుతానని అనలేదుగా. సరేరా సీను,
నీ ఇష్ట ప్రకారమే నామినేషన్ అయ్యి జనం ఎలాగో వేయనంటున్నారు కాబట్టి నా ఓటు నీకే వేస్తా. సీన్ గడి ఎలక్షన్లో పోటీ చేస్తున్నాడంట, ఆడికి ఏదో పోయే కాలం వచ్చింది. ఆడి కాదు మన ఊరికి పోయే కాలం వచ్చింది. ఎందుకంటే సీత మగాడన్న తర్వాత ఏదో పని చేయాలి కదా. పని చేయడానికి అయితే ప్రెసిడెంట్ పదవిని పోటీ చేయడం ఎందుకు? అంటే సీత ప్రెసిడెంట్ అయితే మన పనులతో పాటు ఊళ్ళో వాళ్ళ పనులు కూడా చేసి వాళ్ళ సమస్యలు కూడా తీర్చొచ్చు కదా. ఊళ్ళో వాళ్ళు నిన్నే ఒక సమస్య అంటున్నారు, అలాంటిది నువ్వు వాళ్ళ సమస్యలు తీర్చడమా? నేను మాత్రం నమ్మను. నిజం చెప్పు, ప్రెసిడెంట్ గా ఎందుకు పోటీ చేస్తున్నా? ఎందుకంటే సీత నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఏంటి? అవును సీత, అమ్మాయి కోసం ఇదంతా. ప్రేమకి ప్రెసిడెంట్ పదవికి సంబంధం ఏంటి సీను? ప్రేమించడానికి అర్హత ఉన్నా లేకపోయినా పెళ్లి చేసుకోవడానికి ఉండాలి కదా సీత. కరెక్ట్. అయినా ఇన్నాళ్ళు జీవితం గురించి ఆలోచించిన నీలో ఇంత మార్పు తీసుకొచ్చిందంటే ఆ అమ్మాయి ఎవరో చాలా గ్రేట్. ఇంతకీ ఎవరు అమ్మాయి? అది అది టైం వచ్చినప్పుడు ఫస్ట్ నీకే చెప్తాగా. ఒక ఫ్రెండ్ గా నువ్వు ఎలక్షన్ లోను ప్రేమలోను గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే నీ ఓటు నాకే వేస్తావుగా? ముందు నువ్వు గెలవడానికి సిన్సియర్ గా ట్రై చేయి, అప్పుడు తప్పకుండా వేస్తా. సింగర్ పెట్టి. ఏ సరోజా, రే సీను, నీకు ఇదే శివరాకర్ సార్ గా చెబుతున్నాను. వెంటనే ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళి తెలుసో తెలియక నామినేషన్ వేశాను, తప్పైపోయింది క్షమించండి, వెంటనే పోటీ నుంచి తప్పుకున్నా అని చెప్పు. తప్పుకోవటం తప్పైపోయిందని చెప్పడం ఈ ప్రెసిడెంట్ సీను గారికి అలవాట్లేదు. సింగార్ పెట్టుకుంటున్నాను. మీ అమూల్యమైన ఓటు పువ్వు గుర్తుకే వేసి ప్రెసిడెంట్ సీను గారిని గెలిపించమని ప్రార్థన. అయ్యో మావయ్య, అమ్మ, అత్తయ్య, మీ ఓటు మీ ఓటు మీ ఓటు అంటే మూడు ఓట్లు నాకే నాకే నాకే, నాలుగో ఓటు ఎలాగో నాకే. అమ్మ కొంచెం ఎదుర్రా. సిగ్గులేదురా, వచ్చావు, సంతోషం. అదిగో విన్నారుగా, అది ఈసారికి మాత్రమే. ఇక ముందు ప్రెసిడెంట్ సీనుగాడు ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, మినిస్టర్ కావచ్చు, మినిస్టర్ సీనుగాడికి జిందాబాద్. సీత ప్రేమ దక్కాలయన మహా ఓ. మీరు పిలుస్తారా? నేను పిలవనా? నేను పిలుస్తాను. నార్మల్ సార్, మీరు బోర్డు వార్డ్ మెంబర్ లో, నేను ప్రెసిడెంట్ గారిని, నేనే పిలుస్తాను. సీని గారికి అప్పుడే పలిసిందిరా. ఒరే వెంకటరావు. ఎవరా? బానే ఉన్నా, బానే ఉన్నా. నిన్ను అడిగాడా బాగున్నావా అని? వాడు బాగున్నాడో లేదో అడగటం వేస్ట్ రా, వాడు బానే ఉంటాడు. పని పాట తింటాం తిరగటం తొంగటం, వాడి పట్ట చూసేసి ఉడిగేట్లకి ఎలా పెరిగి వాడు నోట్ అడగల నాకు చాలా చీప్. మధ్యలో నువ్వు మాట్లాడరాపా, అవతల మా ప్రెసిడెంట్ గారు మాట్లాడుతుంటా. ప్రెసిడెంట్ ని ప్రెసిడెంట్ గా చెప్తున్నాను. కుడితిలాగా మందు తాగి పదింటికి దొంగని పదింటికి లెగటం కాదు. ఏంట్రా ఇంత నుంచి చూస్తున్నాను, తెగ రెచ్చిపోతున్నారు. ఓట్లాడుకోవడానికి వచ్చి కూడా పెద్ద గరానా? అయినా మీలాంటి బ్యాల్సిన వాడికి ఓట్లు ఎవరేస్తారా? ఒరే వెంకట్రావు, చనువు కొద్దీ చెప్తున్నాను రా, నువ్వు ఓటు మా సీనుగాడికి వేయలేదనుకో, నువ్వు చెరువు కాపలాగానే వెళ్ళి నీలమైన పక్కన తొంగున్నావు నాగమంతా చెప్పాననుకో, తొక్క తీసేద్దరే. ఏంట్రా మీరు చెప్పేది? అది పీకేది సీనుగా, మనం ఓట్లు అడగడానికి వచ్చావా, మొగుడు పిల్లల్ని ఎడగొట్టడానికి వచ్చావా? ఎడగొడడానికి వాడు ఏమైనా మొగుడు పిల్లలంటరా? అదే లోపల పనులు ఉన్నట్టు నేను చూసేస్తాను. సోరమ్మా సోరమ్మా సోరమ్మా. ఎవరది? ఓ స్నానం చేస్తున్నావా? నువ్వు బయటకు వస్తే బాగోదులే, నేనే లోపలికి వస్తాను. సురమ్మా నీ శుభ్రంగా తుమ్మ పెడతా గానీ రేపు ఎలక్షన్ లో నాకే ఓటై పువ్వు గుర్తు. సచ్చినోడా స్థానాల గదిలోకి వచ్చి అంటే ఓటడు కదా. ఈ సూరమ్మ బొత్తిగా మర్యాద లేకుండా పోయిందిరా, ఓటు అడగడానికి వెళ్తే పేటేసే బదులు చెంపొచ్చుకుని నెత్తి మీద కొట్టిందిరా. చూడు పప్పు కూడా మనం ఏం చేయకుండా కొట్టేసింది. నేనేం చేయలేదురా, సూరమ్మ తానాల గదిలో తానాలు చేస్తుంది, బట్టలు లేకుండా బయటకు వస్తే బాగదని నువ్వే లౌకికంగా అడగమన్నావు. లోపలికి సూరమ్మ సూరమ్మ నీ ఈపు బాగా తోమ పెడతాను, నాకు ఓటేసి పెట్టవా అని అడిగాను, అంతేరా చెంపొచ్చు కొట్టింది. రై
గుండెల మీద చేతులు వేసుకుని మీరే చెప్పండి రా, నేను చేసిన దాంట్లో ఏమైనా తప్పుందా? గుండెల మీదే కదరా, ఎక్కడ చేయేసి చెప్పినా నువ్వు చేసిన తప్పే. నీకు అసలు బుద్ధి లేదురా సీన్గా, ప్రాణాలు గదిలోకి పోయి ఓటు అడుగుతారా? నువ్వు ఏది చేసినా ఇంతేరా. మా అల్లుడు చేసింది కరెక్టే, పట్టి బంగారం. ఇప్పుడు వాళ్ళ స్థాన బలం కాబట్టి వాళ్ళు రెచ్చిపోతున్నారు. అని చేత వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ అడిగామనుకో ఇలాగే ఉంటది. వాళ్ళందరినీ ఆకట్టుకునేలా అడిగామనుకో అప్పుడు ఉంటది రమ్జిగా. అక్కడ ఆరు చేయలు, ఇక్కడ నాది ఒకటే చేయి, కొట్టాలో వద్దా. ఆ చూసే చూపేదో ఆ రోజు ఆ సీన్ గాని చూసుంటే ఆ సూపు యాజేషన్ ఉండేది. యదవ సో దాపి ఒంటి మీద సేమ పాకుతుంది చూసుకో. యదవ సేమ పాకితే అవద్దండి, నేను సీరియస్ గా సీన్ గాడి గురించి మాట్లాడతంటే పావురా. చూసావా, సేమ అంటే సోన కూడా చూడాల, పావు అంటే పరుగులు తీస్తున్నావు. రే ఆ సీను గాడు చేమలాంటి ఓడురా, వదిలే. గేదమ్మా గేదమ్మా, మాకు ఓట్లు ఎలా పడతాయి? అది ప్యాడెడ్ అంత తేలిక అనుకుంటున్నా? వేటి ఓట్లు పడ్డావు అంటే నువ్వు పలకమ్మా, పలక. అది పలకుంటది కానీ నువ్వు వల్లకో బావా. మనం మాటల్లో అడిగినా పాటల్లో అడిగినా జనం అంటున్నారు కానీ ఒక్కరు కూడా ఓటేసేట్టు కనిపించట్లేదు. అవునరా, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదే. నాకు అర్థమైపోయింది, నాకు అర్థమైపోయింది. అల్లుడు నేను చెప్పినట్టు చేస్తే ఈ ఊర్లో ఉండే మొగవాళ్ళ ఓట్లన్నీ నీకే పడతాయి. ఎలా? ఎలాగంటే ఇదేంటిది, జనం లేరు, ఎదవలు లేరు, ఏమైపోయారు? నీ పేరు సుశీల. నాకు సుశీల అంటే చాలా ఇష్టం, చెప్పినట్టు వినాలి. వింటాను. ముందు టిఫిన్ తిను. చాలండి, కళ్ళు లాగుతున్నాయి. తలకి స్నానం చేసావా? ఆ కొంపట్లేంటి? అవును కొడుతున్నాయి, తేలిగానే ఉన్నాయి. మీరు నన్ను ఫ్యామిలీ డాక్టర్ గా ఉంచుకోవచ్చుగా, డబ్బులు అక్కర్లా, అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటా. అలాగే ఉంచుకుంటాను. అంటే అసలు నేనేం చెప్పాను, మీరేం చేస్తున్నారు? అందరూ వచ్చే టైం అయింది, కూర్చోడానికి బరకాలు పరిచారా? చిచి, అసలు మీ పని చెప్పడం నా బుద్ధి తక్కువ. నీ కుళ్ళు సీన్గా. సీన్గా దీనికే మమ్మల్ని ఎలా అంటున్నావు? అక్కడ రామ కూడా ఏం చేస్తా? ఏటే స్టెప్ కాదు, ఏటే స్టెప్ నడివేస్తా చేసుకో. అదే లేడు, స్టేజ్ మీదకి వెళ్ళే ముందు ప్రాక్టీస్ ఉంటది కదా అని చేయిస్తున్నాను. నువ్వు పెద్ద మైకిల్ జాక్సన్ ప్రాక్టీస్ చేయడానికి. నువ్వేం ఫీల్ అవ్వకో, నేను మళ్ళీ వస్తాను. రాంబాబోయ్ ఏంటి డ్రెస్? ఎన్టీఆర్ స్టైల్. కొట్టానంటే ఉడత మొహం కాస్త పిడత అయిపోతుంది. నేనేమో జనం రాలేదని కంగారు పడుతుంటే నువ్వేమో అక్క చాచు పిండి తెరిచే, కొమ్మ చాచు కాయ తెరిచే, ఏంటా డాన్స్? లో నువ్వేం ఫీల్ అవ్వద్దు, కంగారు పడద్దు. మన ఊరు జనాలకి భోజనాలకు రమ్మంటే వస్తారో రాలో తెలియదు కానీ రికార్డింగ్ డాన్స్ అంటే చాలు, ఎగేసుకుంటూ వచ్చేస్తారు. ఇలా ఊగుర్చోటేల్ మీరంతా ఈ రోజు ఈ రికార్డింగ్ డాన్స్ చూసి ధరించి మా శివుని గారికి గులాబీ పువ్వు గుర్తు మీద ఓటేసి గెలిపించాల్సిందిగా నేను మనవి చేసుకుంటున్నాను. రెండు నిమిషాల్లో కానీ ప్రోగ్రామ్ మొదలు పెట్టకపోతే మా చేతులు చచ్చిపోతారా? అదే ఏదో తేడా వచ్చేసినట్టుంది. ఓటు సంగతి తర్వాత చూద్దాం, ముందు ప్రోగ్రామ్ మొదలెట్టేద్దాం. ఏట్రా బోతద్దో ఇట్టుకొని చూస్తున్నావు, కనిపిస్తాయని అంత కనిపిస్తే కళ్ళు పెరిపోతారా ఎర్రా? ఓన్లీ డాన్స్ లేనా ఇంకేమైనా ఉన్నాయా? ఇప్పుడే ప్రోగ్రామ్ మొదలైంది, అది అయ్యాక అసలు ప్రోగ్రామ్ ఉంటది. నాకు కావాలి అంటే ఎవరిని సంప్రదించాలో? ఎవరిని? ఎందుకు? మా జీల రాంబాబు ఉన్నాడు, ఆయన సంప్రదించి బాగా సెట్ చేసి పెడతాడు. ఒక్కొక్కరిని సెట్ చేయడానికి చాలా కష్టమైపోతుంది, ఒకరికి ఇద్దరు కావాలంటే ఎలా కుదురుద్ది? మీరే ఆలోచించండి. నేను ఆలోచిస్తాను. మీరు వచ్చారు, కబురు పంపించాను, నేను పంపించేది కదా. పంపించడం కాదురా, నేను నిన్ను పంపిస్తాను సెంట్రల్ జైలుకి. దీనంతటికి నువ్వేనా హెడ్? నేను కదండి హెడ్? నాకు హెడ్ లేదండి. నమస్కారం అండి. అమ్మో మాజీ నమస్కారం ప్రెసిడెంట్ గారు.
అలాడే మన భద్రశత్రుడు వచ్చాడు, ఉరిసి చేయించేస్తాడు. ఏటో ఏంటి శేఖర్ ఇలా వచ్చారు? వీళ్ళు రికార్డింగ్ డాన్స్ పెట్టి నాన్న అలర్ట్ చేస్తున్నారు సార్. ఊళ్ళో జనాలందరూ చెడగొడుతున్నారు, అందుకే వీళ్ళని అరెస్ట్ చేయడానికి వచ్చారు. కుర్రాళ్ళు తెలియజేసి ఉంటారు. మీకు తెలియదు సార్, ఈ విషయాన్ని మీరు పట్టించుకోకూడదు. ఇదిగో చెప్పేదేనండి మీరు? అలాగే విడసం సార్, ఇంకోసారి జాగ్రత్త. ఏయ్ రండిరా. ఎరా సీను, చీప్గా ఓట్ల కోసం రికార్డింగ్ డాన్స్లు ఏంట్రా? ఒక్క రికార్డింగ్ డాన్స్ ఏంటండి ప్రెసిడెంట్ గారు, యాదవ సన్నాసి ఏదైనా పెడతాడు. వీడు యాదవ సచ్చినోళ్ళు, వీళ్ళ ఓట్ల గురించి మా కాపురాలు కొలుస్తున్నారు. ఇంకా ప్రెసిడెంట్, వాళ్ళ వార్డు మెంబర్లు యాదవల్లారా, మీ కాళ్ళు చేతులు పడిపోను. విన్నారుగా, ఆడవాళ్ళ కడుపు మంట పెట్టిన గడ్డి చాలా ఇంకా బెటరా? ఏం సీను, నువ్వు చేసిన పని ఇలాంటి తప్పుడు పనులు చేయాలని ఆలోచన నీకు ఎందుకు వచ్చింది? అంటే అలా చేస్తే ఓట్లు పడతాయని. ఓట్లు పడాలంటే చేయాల్సింది ఇలాంటి పనులు కాదు సీను, ప్రజలకు ఉపయోగపడే పనులు. అసలు నీకు ప్రెసిడెంట్ పదవికి ఉండే విలువ గౌరవం ఏమన్నా తెలుసా? 5 సంవత్సరాలు ఊరి ప్రజల బాగోగులన్నీ చూడాల్సిన బాధ్యత కలిగిన పదవి ప్రెసిడెంట్ అంటే. అలాంటి ప్రెసిడెంట్ పదవికి పోటీ చేస్తూ ఇలాంటి పనులన్నీ చేస్తావా? రేపు నువ్వు ప్రెసిడెంట్ అయితే ఊరికి మంచి జరుగుతుంది అనుకోవాలి, కానీ ఊరెందుకు పనికి రాకుండా పోతుందని కాదు. నీకు జనం ఓట్లేయాలంటే వాళ్ళు కలగాల్సింది నీ మీద నమ్మకం. అది కలగాలంటే నువ్వు వాళ్ళ సమస్యలన్నీ తీర్చాలి, వాళ్ళ కోసం కొన్నైనా మంచి పనులు చేయాలి. ఇన్నాళ్ళు బాధ్యత లేకుండా తిరిగిన నీకు బాధ్యత గల మనిషిగా మారటానికి దొరికిన అవకాశం ఇది. ఊళ్ళో 10 మంది చేత మాట్లాడిపించుకునే నువ్వు 10 మంది చేత గౌరవించబడ్డానికి వచ్చిన అవకాశం ఇది. దీన్ని వేస్ట్ చేసుకోకు. నువ్వు ఇలాంటి పనులన్నీ చేస్తే ఎలక్షన్లోనూ గెలవలేవు, సాధించాలనుకున్న దేన్ని సాధించలేవు. ఇంత జరిగినా నువ్వు నీ బాధ్యత గురించి తెలుసుకోకపోతే నువ్వు గెలవడం కాదు కదా, నువ్వు ప్రేమించిన అమ్మాయి కూడా నీకు దక్కదు. సీత, ఆ మాట మాత్రం నువ్వు అనొద్దు. నా ప్రేమను గెలుచుకోవడం కోసం నేనేదైనా చేస్తాను. నేను కోరుకునేది కూడా నువ్వు గెలవాలనే సీను. చదువుకున్నాడంతా ఇంతాలుడు, ఏటో మాట్లాడి చెడిపోతుంటారు. మేం పట్టించుకోతే నువ్వుండ్రా బాబా, ఓట్ల కోసం మనం ఇంకో ప్లాన్ అందాం. ఇప్పుడు దాగేసిన చెత్త ఐడియాలు చాలు, ఇక నుంచైనా సీత చెప్పినట్టు ఊరి సమస్యలు పరిష్కరిద్దాం. ఊరు సమస్యలే కదా, ఆటికేం తక్కువ. బోల్డ్ అని ఉన్నాయి, రోడ్డు సమస్య, నీటి సమస్య, కరెంటు సమస్య, ఏ కదా ఊరు సమస్యలు. ఇన్ని సమస్యలుంటే ముందు ఏది పరిష్కరించాలో తెలియటం లేదు బాబా. ఏముంది, రోడ్లు అయితేనే కరెక్ట్, సీత కూడా రాగానే రోడ్ల గురించి మాట్లాడాలి. 2-3 రోజుల్లో ఏం చేద్దాం? ఏంట్రా ఏంచేది, రోడ్లు వేయించాలంటే ముందు మండల ఆఫీస్కి వెళ్ళి మాట్లాడాల్సిందిగా. బావా ఆడు చెప్తున్నాడు కదా, అక్కడికి వెళ్దాం. ఏడీడు బాబాయ్ బావా, అరే తడపగానే లాగేసి లుంగి గుడ్లా ఫేస్ నువ్వు కూడా పెట్టాయి. నమస్కారం, 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 నమస్కారం. అసలు ఎవరయ్యా మీరు? మా అబ్బుల్ గారు చెప్పాడుగా, లింగరాజ్ పాడిన ప్రెసిడెంట్ సీన్ గారు. మేమంతా వార్డు మెంబర్లు. అంటే ఎలక్షన్స్ ఇవ్వకుండా ప్రెసిడెంట్ ఏంటి? కాబోయే ప్రెసిడెంట్లే. ఏంటి అంటే వుడ్ బి ప్రెసిడెంట్ అన్నమాట. ముందులే లెమంటుంటే ఇప్పుడు చెప్పు. మా ఊర్లో రోడ్లు బాగాలేదు, జనం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక వారం రోజుల్లో రోడ్లు వేయించాలి. పని ఎప్పుడు మొదలు పెడతారు? అయ్యగారు పిలుస్తుంటే ఎక్కడో తిరుగుతున్నా, ఎంట రావడం తెలియజేయండి. వీళ్ళందరినీ మెడబెట్టి బయటకి. ఏంటండి రోడ్ లాంచ్మని అడగడానికి వస్తే మర్యాద లేకుండా బయటకి వెళ్ళమంటున్నారు? ఏంట్రా మీకు మర్యాద ఇచ్చేది? మీలాంటి వాళ్ళందరూ వచ్చి అడిగితే రోడ్లు వేయించేస్తారా? ఏ ఎందుకు అంచరం? మేమన్నా మా ఇళ్ళకి రోడ్లు వేయమన్నావా? ఊరికేగా, ఊరికే అయినా ఊరికే ఎవరు రోడ్లు వేయరు ఇక్కడ. మీ ఊరికి రోడ్లు వేయాలని మేము అనుకోవాలి, ఫైళ్లు రెడీ అవ్వాలి, గవర్నమెంట్ డబ్బు శాంక్షన్ చేయాలి. ఇంత ప్రాసెస్ ఉంది తెలుసా? అయినా సంవత్సరాల తరబడి రోడ్లు వేయమని అడుగుతున్న వాళ్ళకి దిక్కు మొక్కు లేదు ఇక్కడ. చూడండి, ఏ ఊరికైనా రోడ్లు పడతాయేమో గానీ మీ లింగరాజు పాలయానికి మాత్రం కల్లో కూడా రోడ్లు పడవు. ఏ ఎందుకు పడవు? అవన్నీ నీకు చెప్పాలా? చూస్తావేంట్రా గింటే. ఎవరితో ఎలా మాట్లాడాలో, ఏ పని ఎవరు చేస్తారో తెలియని వీడో ప్రెసిడెంట్, వాళ్ళంతా వార్డు మెంబర్లు. అల్లుడు, అల్లుడు, నా
రోడ్లేస్తున్నట్టున్నారు. అదిగో రోడ్ ఇంజిన్ వస్తుంది. మన ఊర్లో రోడ్లు పడతాయి నాకు ముందే తెలుసు. మన ఊర్లో రోడ్లు పడతాయంటే నాకంత విచిత్రంగా కలలాగా ఉంది. నీకేంట్రా ఊళ్ళో అందరికీ అలాగే ఉంది. మేము పంచాయతీ రాజ్ ఆఫీస్ నుంచి వస్తామండి. మీరు చెప్పరా. ఈయన మా ఊరు ప్రెసిడెంట్ మిస్టర్ సీను. నమస్కారం. మీ ఊళ్ళో శివాలయానికి వెళ్ళే దారి చెప్తారా? శివాలయం ఇక్కడ నుంచి కుడి వైపు వెళ్ళండి. అక్కడ నుంచి తిన్నగా వెళ్ళి ఎడం పక్క వెళ్ళండి. వీడు ఊరు కొత్త అండి, వీధులు తెలియండి. నీకు రోడ్ల గురించి తెలుసు కానీ నేను ఎందుకలా చెప్పా నీకు తెలియదు మావయ్య. చెప్పావు నువ్వు చెప్పిన రూట్ అయితే ఊళ్ళో రెండే రోడ్లు పడతాయి. నేను చెప్పిన రూట్ అయితే చాలా ఊళ్ళో రోడ్లు అన్ని పడిపోతాయి. అయితే ఓకే అల్లుడు. ఎంత ఎత్తడు నువ్వు బావా? రోడ్లేమిటి, గుడేమిటి, రెండింటికి సంబంధం ఏమిటి? నాకు శ్రీమతం కావట్లేదు. ఈ సంబంధాలకు కారణం ఒక మహానుభావుడు. మిమ్మల్ని నమ్ముకున్నందుకు మురుగుండ్ల పక్కన తిరిగే ఈ మురికి అప్పలనాయుడిని మంత్రి అప్పలనాయుడిని చేశారు. ఆ చేత్తోనే ఏ పిఎంనో రాష్ట్రపతినో చేసేస్తే స్వర్ణ దేవాలయం లాగా మీ అందరికీ కనీసం రోడ్లు గోళ్ళ దేవాలయం కట్టింది ఉంటాను. గోసి గోసి ఆ మురికి నీకెలా తెలుసు? అదే మావయ్య, నిన్న ఎండి ఆఫీస్ కెళ్ళినప్పుడు ఆ మురికి మంత్రి గెస్ట్ హౌస్ లో ఉన్నాడని తెలిసింది. మీరు ఊరు వెళ్ళిపోయినాక అతను కలవడానికి వెళ్ళా. సూర్య ఆయనమా, కేశవ ఆయనమా, గోసి ఏంటి అస్తమాను మంత్రి గారు గోసి గోసి అంటున్నారు? నేను చెప్తా, అది గోసి గోసి అంటే నా గోసి అనుకున్నావా? కాదు, గోసి అంటే గో అంటే గోవింద, సి అంటే శివ. అను గోవింద శివ తీసుకో. గోవింద గోసి గోసి గోవింద శివ. కొబ్బరికాయ ఒక్క నిమిషం బూడిద ఇక్కడ. నమస్కారం సార్. నమస్తే. చెప్పండి. కూకోండి సార్. నా చెక్కు. ఆ చెక్కి తీసుకోండి సార్. దీని మీద సంతకం లేదు సార్. బొట్టనేది బాగాలేదు. మీ ఊరు వచ్చినప్పుడు సంతకం పెడతాను, పట్టుకెళ్ళండి. వస్తారు సార్. నమస్తే. ఎల్రండి. నమస్కారం సార్. నమస్తే. బాగున్నారా? కొంచెం వెయిట్ చేయండి. నమస్కారం అండి. నమస్తే. నా పేరు సీను, ఊరు లింగరాజపల్లి. నా పేరు మురికి అప్పలనాయుడు. అందాక మా ఊరు హైదరాబాద్. మా ఊరు గుడిలో అర్చన చేయించాను, ప్రసాదం ఇద్దామని వచ్చాను. అర్చన అంటే నాకు చాలా ఇష్టం. గోసి గోసి మీ గుడి ఎంతగా ఉంది? మా ఊరు గుడిలో పైనుంచి డైరెక్ట్ గా రాలుతుందండి. అయితే మీ ఊరు గుడి మా ఊరు షిఫ్ట్ చేసేస్తాను. అలాగే ఇంతకీ ఏ పరిమితి వచ్చాను? నువ్వు అనేం లేదండి, నేను మీ అభిమాని. మీరు వచ్చారని తెలిసి ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. కూర్చో కూర్చో. నేను చిరంజీవిని కాదు, సచిన్ టెండూల్కర్ని కాదు, నాకు అభిమానులంటే. ఏంటండి, ఒట్టి సినిమా వాళ్ళకి క్రికెటర్స్ కి అభిమానులు ఉంటారా? రాజకీయ నాయకులు ఉండరేంటి? రాజీవ్ గాంధీకి లేరా, వాజ్పేయికి లేరా, చంద్రబాబుకి లేరా? నాతో వాళ్ళకి పోలికేట భలే చెప్పు. ఇప్పుడు నాది ఒక చిన్న కోరిక అండి. పెద్ద కోరికైనా పర్లేదు చెప్పు. మనం మా ఊర్లో ఒక శివాలయం ఉంది. ఆ గుడి చుట్టూ 108 ప్రదక్షిణాలు చేశారనుకోండి, మీ మనసులో ఉన్న కోరికలన్నీ తీరిపోతాయి. ఏ కోరికైనా తీరిపోద్దా? ఎంత పెద్ద కోరికైనా తీరిపోతుందండి. ఇప్పుడు మీరు ఎంతకంటే పెద్ద మంత్రి కావాలనుకుంటే అది కూడా అయిపోతారు. నా చిరకాల వాంచి అదే కదా. రేపే మనం రేపు కాదండి, వచ్చే శనివారం శని త్రయోదశి, చాలా మంచి రోజు. ఆ రోజు వస్తే మీకు చాలా మంచి జరుగుతుంది. డైరీలో రాసుకో, ఏర్పాట్లు అన్ని చేయి. అలాగే సార్. గోసి ఆవేశం మనది అనుభవం. ఇల్లు అలాగే పండగ కాదు, రోడ్లు వేస్తే ఓట్లు పడవు. మన ఊరి జనం ఆయన ఎలా అర్థం చేసుకోవాలో అలాగే అర్థం చేసుకుంటారు. ఏంటి ఊర్లో రోడ్లు వేస్తుంది సీనుగాడ? ఈ మాట్లాడటానికి నేను ఎదవలా కనపడుతున్నా? ఎలా నెలండే. ఏంటేంటి, మంత్రి గారిని పిలిపిస్తున్నది కూడా సీన్ గాడేనా? అబ్బా, అబద్ధాలు అతికినట్టుగా చెప్తున్నావు కదరా నువ్వు. ఇంట్లో వాళ్ళు ఆడి మాటిండ్రు. అలాంటిది మంత్రి ఆడి మాటిని మన ఊరు వస్తున్నాడా? ఎదవ అబద్ధాలు ఆడడానికి సిగ్గులేదట్రా మీకు. ఊర్లో రోడ్ల నుంచి మంత్రిని తీసుకొచ్చేది నువ్వే అని జనానికి చెప్తున్నావు సరే, ఎవడో నమ్మడేటి? రేపు ఎలాగో మినిస్టర్ వస్తున్నాడు కదా, అందరి ముందు భుజం మీద చేసి నవ్వుతూ మాట్లాడుతుంటే సచ్చినట్టు నమ్ముతారు. మంత్రి చెప్పినాడు. గోసి గోసి పియ్య, ఇంటి పేరుతో జిందాబాద్ కొడితే అసహ్యంగా ఉంది, ఒంటి పేరుతో కొట్టమని. ఆగండ్రా, మురికి మంత్రి కాదురా, మంత్రి అప్పలనాయుడు జిందాబాద్ అని చెప్పండి. కరెక్ట్.
ఎవడేడు ఈయన లింగరాజు గారని ఈ ఊరికి పాతికేళ్లుగా ప్రెసిడెంట్ సార్. ఓ గోసి గోసి నా గోసి కాదు. పాతికి నెలలు పదవి కాపాడుకోవడమే కష్టంగా ఉంది, పాతికి సంవత్సరాలు పదవిలో ఉన్నారంటే మీ దగ్గర మామూలు మ్యాటర్ ఉన్నాడు. అదంతా మా ఊరు జనం అభిమానం అండి. మనలాంటి రాజకీయ నాయకులు కాదు ఇలాంటి తెంగరోళ్ళే. పదండి ఆపండి చాలు. ఈవిడ మనవాటరేనా మంత్రి గారు? ఈ కురోడే కదా మళ్ళీ ఊరు రమ్మని పిలిపిస్తా. అవును సార్, జనం మధ్యలో ఇరుక్కుపోయినట్టున్నాడు, పిలిపించమంటారా? వద్దులే, జనం మధ్యలో ఉన్నాడు మనకెందుకు, వెనకాల జనం ఉన్నాడు కావాలి. మంత్రి గారు నేను పిలిస్తేనే వచ్చారా? మంత్రి గారు అందుకే నేను చూసి కూడా పట్టించి ఒక ఏంట్రా సీను, మంత్రి గారు నువ్వు పిలిస్తేనే వచ్చారన్న? మరి అదేంటి, నువ్వు ఎవరో తెలవనట్టుగా అట్ట వెళ్ళిపోతున్నారా? ఆయన చూసి మేమే ఇస్తున్నాం మంత్రి గారిని, మేమే రప్పిస్తున్నాం. నిన్నటి వరకు తెక్క కబుర్లు చెప్పారు కదరా, అమ్మేవాడు ఉండాలి కానీ ఎన్ని కబుర్లు అయినా చెప్తాడు రా సీన్ గాడు. అదేంటి బాబా, మినిస్టర్ నిన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు, నువ్వు చెప్పింది నిజమేనా? ఒరే సీన్గా, మాతో కూడా అబద్ధం చెప్పావురా, ఇదేం బాగలేదురా. సీను, ఈ ఊళ్ళో రోడ్లు పడ్డానికి మంత్రి గారు రావడానికి కారణం నువ్వే అని ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను మాత్రం నమ్ముతున్నాను. కానీ నువ్వు గెలవాలన్నా, నువ్వు అనుకున్నది సాధించాలన్నా నా ఒక్కదాని నమ్మకం సరిపోదు. నీ వల్లే ఇదంతా జరిగిందని ఊరు మొత్తం నమ్మాలి. ఇంత చేయగలిగిన వాడివి, ఆ మాత్రం చేయలేవా? ఆలోచించు. హలో, ఒక్క నిమిషం సార్, పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్, అర్జెంట్ అట. ప్రదక్షిణాలు చేశాం కదా, ప్రమోషన్ శాఖ మార్చారేమో. హలో, మురికి అప్పల నాయుడు మాట్లాడుతున్నానండి. ఇదేట్రా? అయ్యయ్యో, హారత ఆరిపోయిందండి. హారత ఆరిపోవడం కాదురా, మన కొంపలు ఆరిపోయి. ఏమైందండి? మంత్రి పదవి ఊడిపోయింది. మంత్రి పదవి పోయిందా? అవును, నా మానాన్ని గెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకుని ఉంటే వచ్చి ఇక్కడ ప్రదర్శన చేస్తే ప్రమోషన్ వద్దన్నాడు. ఆడెవడు సీన్ గడు? ఎవరు సీన్ గడు? మా సీన్ గడు సీన్ గడే, ఈ సీన్ గడే, నాకు శనిగడేయాడు. ఎల్లరా నెత్తుకో, ఆడు తోలిర్చేస్తాను వేళ. నీకు బుద్ధి ఉందా లేదా? ఏం చెప్పా, ఏం జరిగింది? ఏం జరిగింది? ఇక్కడికి వస్తే ఏవేవో వచ్చేస్తాయనో ఉన్నది కూడా ఊడిపోయింది. ఊడదేంటి మరి? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? ఏయ్, ప్రజలకు సేవ చేయాల్సింది పోయి ఇలా గుళ్ళు గోపురాలు చుట్టూ తిరిగితే ఇలాగే జరుగుతుంది. అయినా నువ్వు వస్తే ఊళ్ళో రోడ్లు బాగుపడతాయని గానీ నువ్వేదో మినిస్టర్వే, మమ్మల్ని ఏదో ఉద్ధరిస్తావని కాదు. అంటే మీ ఊరికి రోడ్లు పడతాయని స్వార్థంతో అలా చెప్పావా? అవును, స్వార్థమే మా ఊరి బాగు కోసం. జనం నువ్వు వాళ్ళకేదో చేస్తావని ఆశ గెలిపిస్తే పట్టించుకోపడం తప్పు. పదవి ఉన్నది ప్రజలకు సేవ చేయడానికి గానీ ఇలా గుళ్ళు గోపురాలు చుట్టూ తిరుగుతూ గుడిని గుళ్ళు లింగాన్ని మింగేయడానికి కాదు. ఇప్పటికైనా మనసు మార్చుకుని జనానికి ఏమైనా చేయి. చెయ్యాలంటే పదవి ఉండాలి కదా. నీ పదవి ఎక్కడికి పోలేదు. కావాలని నేనే అలా ఫోన్ చేయించాను. నువ్వు చెప్పేది నిజమా సీను? మంత్రి గారు, మీ సెల్లో చెక్ చేసుకోండి, లోకల్ నెంబర్ ఉంటుంది. అవును, లోకల్ నెంబరే. ఇది పార్టీ ఆఫీస్ నుంచి. హలో, నా పదవి పోయిందా అండి? ఫైనాన్స్ మినిస్టరా? నేనా? ఇప్పుడు వచ్చేస్తున్నాను, ఇప్పుడు వచ్చేస్తున్నాను. థ్యాంక్ యూ సీను, నువ్వు అన్నది నిజమైంది. నీకు ఎప్పుడే అవసరం వచ్చినా నాకు కాదు జనానికి. అదే ప్రజలారా, మీకే అవసరం వచ్చినా నేనున్నాను. సీను ద్వారా కబురు పెట్టండి, ఇమ్మీడియట్లీ చెయ్యబోతే చెప్పు తీసుకు కొట్టండి. ఇప్పుడు తప్పని కొట్టండి. నువ్వు చెప్తే నమ్మలేదు కానీ సీను, మా గొప్ప పని చేసినవరా. ఎన్నాళ్ళు రోడ్లు లేని మన ఊరికి ఏం చేసేదైనా రోడ్లు వేయించావు, మంచి పని చేసేవరా సీను? సీను, నువ్వు చెప్తే నమ్మలేదు కానీ మంచి పని చేసేవరా సీను? మొత్తానికి సాధించావరా? ఎన్నాళ్ళు ఆ ప్రెసిడెంట్ చేయించిన పని నువ్వు చేయించావరా? మంచి పని చేసేవరా సీను? థ్యాంక్స్ సీత. ఎందుకు? ఎప్పుడు తిట్టుకునే ఊరు జనం వాళ్ళు సంతోషంగా మెచ్చుకుంటున్నారంటే దానికి కారణం నువ్వేగా? నేను కాదు, 100% నువ్వే. మంచి పని చేయమని చెప్పటం ఈజీ, కానీ చేయటం చాలా కష్టం. నువ్వు ఆ పని చేయగలిగావు కాబట్టి వాళ్ళ కళ్ళలో ఆనందం కనబడుతుంది. అవును సీత. సీను, మంచి పని చేసావయ్యా. వాళ్ళంత ప్రేమగా పొగుడుతుంటే నాకింటో కొత్తగా ఉంది, కానీ భలే బాగుంది. ఇలాంటి మంచి పనులే వరుసగా చేస్తే వాళ్ళ ప్రేమ శాశ్వతంగా నీ సొంతమవుతుంది. ప్రెసిడెంట్ గారు నిన్నే గెలిపిస్తారు. మరి నా ప్రేమ తప్పకుండా గెలుస్తుంది. అరే, ఊరి చివర తగలపడి తగలపడిపోతుంది రండరే. ఏంటి రావడం, ఎందుకు ఎలా పరిగెడుతున్నారు? తగలపడి తగలపడిపోయింది. అయ్యో,
బాబే నూరేళ్ళు నువ్వు చల్లగా ఉంటావు సీను. అయ్యో ఎంత ఘోరం జరిగిపోయింది, ఎంత అన్యాయం జరిగిపోయింది. మొత్తం ఎన్ని కుటుంబాలు రా? 30 కుటుంబాలు అయ్యా. ఇదిగో కుటుంబానికి 200 చొప్పున తీసుకొని గుడిసెలేసుకోండి. ఆగండి. ఇలా జరిగిన ప్రతిసారి మీరు డబ్బు తీసుకోవడం వల్ల 2 రోజులు కడుపు నిండుతుందేమో గానీ మీ సమస్య ఎప్పటికీ తీరదు. వాళ్ళకి ఇప్పుడు కావాల్సింది డబ్బులు కాదు, పక్కా ఇల్లు. పక్కా ఇల్ల? అవును. కట్టించాలని నాకు ఉంది, నా చేతిలో పని కాదుగా. అది ఆఫీసర్ల పని, గవర్నమెంట్ వాళ్ళ పని. పాతికేళ్ళగా ప్రెసిడెంట్ గా పదవి వెళ్తున్నావు, నువ్వు తెలుసుకుంటే ఎందుకు చేయలేవు? నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నీ చేత ఎలా సమాధానం చెప్పించాలో నాకు తెలుసు. ఏంట్రా పెద్ద చిన్న తేడా లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? అయితే నువ్వే కట్టించొచ్చుగా వీళ్ళకి పక్కా ఇళ్ళు. అలాగే కట్టిస్తాను. ఇన్నేళ్ల నుంచి నువ్వు చేయలేని పని నేను చేసి చూపిస్తాను. నేను లింగరాజును మాట్లాడుతున్నా సార్. నమస్కారం సార్. నమస్కారం. జనాలు వేసుకున్న సీన్ గారు నీ దగ్గరికి వస్తున్నాడు పక్కా ఇళ్ల కోసం. పక్కా ఇళ్ళ? అవి ఎప్పుడు శాంక్షన్ చేశాం కదండి. ఆ డబ్బు మీరు ఆ గొడవ ఇప్పుడు ఎందుకయ్యా? నీ వాటా నీకు అందిందిగా. అవుననుకోండి, ఇప్పుడు నన్నేం చేయమంటారు? నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. ఎంటేసుకొచ్చిన జనం ముందు సీను గాడు ఎదవైపోవాల. నేను చూసుకుంటాను కదండి. నమస్కారం అండి. నమస్కారం. మీ వినతి పత్రం చూశానయ్యా, ఆలోచించి చెప్తాను. మీరు ఆలోచించుకునే వరకు వీళ్ళందరూ ఎక్కడ ఉంటారు? మీ ఇంట్లోనా? అంటే ఇప్పుడు ఏం చేయమంటావు? వీళ్ళందరికీ పక్కా ఇల్లు కట్టించాలి. కుదరదయ్యా. ఏ ఎందుకు కుదరదు? ఎలక్షన్ టైంలో విలేజ్ డెవలప్మెంట్స్ ఏం శాంక్షన్ చేయకూడదు. అయితే నిన్నగాక మొన్న మా ఊర్లో రోడ్లు వేయించారు, దాని సంగతి ఏంటి? అది మినిస్టర్ పర్యటన కోసం వేసిందయ్యా. ఓహో, మినిస్టర్లకి ఆఫీసర్లకి అయితే ఎప్పుడైనా ఏదైనా శాంక్షన్ చేస్తారనమాట. అదే మామూలు ప్రజలకు కావాలంటే ఎన్నికలు రూల్స్ అడ్డం వస్తాయి. అసలు ఎన్నికలు ప్రజల కోసమా నాయకుల కోసమా? చూడు మిస్టర్, నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నాకు కలెక్టర్ గారి ప్రోగ్రామ్ ఉంది. మర్యాదగా నువ్వు ఇక్కడ నుంచి ఖాళీ చేయకపోతే నా పవర్ చూపించాల్సి ఉంటుంది. పవర్ ఉపయోగించినా పలుకుబడి ఉపయోగించినా మాకు న్యాయం జరిగే వరకు మేము ఇక్కడ నుంచి కదిలే పని లేదు. నమస్తే సార్. ఏమయ్యా? ఏమిటిదంతా? సార్ వీళ్ళంతా లేబర్ అండి, అనవసరంగా గొడవ చేస్తున్నారు. అనవసరంగా గొడవ ఎందుకు చేస్తారయ్యా? సార్ రాత్రి లింగరాజ్ పాలెం గూడెంలో అగ్ని ప్రమాదం జరిగింది. వీళ్ళ గుడిసెలన్నీ కాలిపోయాయి. వీళ్ళు పక్క ఇళ్ళు కట్టించమని ధర్నా చేస్తున్నారు సార్. లింగరాజు పాలెంలో పక్క ఇళ్ళు లేవా? అవును సార్. ఎందుకు ఎవరతను? సార్ వాడు ఒక జులాయి వేధం అండి. జులాయి వేధం అయితే అతని వెనక అంతమంది ఎందుకుంటారయ్యా? సార్ అతను సీను అని లింగరాజు పాలెం ప్రెసిడెంట్ పదవికి పోటీ చేస్తున్న అభ్యర్థి. ఓహో, వచ్చి మాట్లాడతాను. సార్ నమస్కారం. సార్ నమస్కారం. లింగరాజు పాలెంలో పక్క ఇళ్ళు కట్టించమని 4 సంవత్సరాల క్రితం గవర్నమెంట్ డబ్బు శాంక్షన్ చేసింది కదా, ఇంతవరకు ఎందుకు కట్టించలేదు? సార్ అది ఇంకేం మాట్లాడకు. నువ్వెవరెవరికి ఎంత ఇచ్చావో, నువ్వు ఎంత తిన్నావో నాకు అనవసరం. పొద్దుటికల్లా పక్క ఇళ్ల పనులు మొదలు పెట్టాలి. నీ పేరేంటయ్యా? సీను. నీ పట్టుదల నాకు బాగా నచ్చిందయ్యా. నీ గొప్ప భవిష్యత్ ఉంది, నువ్వు గొప్ప నాయకుడు అవుతావు. మీ అందరికీ పక్క ఇళ్ళు శాంక్షన్ చేశాం, రేపటి నుంచి పని మొదలు పెడతాను. నమస్కారం. అరే సీనుగాడు మామూలుడు కాదురా. అవునరా. ఏంటి హడావిడి? అదే టీచరమ్మా, మన సాకలపేటలో పాకలు తగలబడిపోయాయి కదా. మన సీను MRO తో దెబ్బలాడి వాళ్ళకి పక్కా ఇల్లు ఇప్పించాడు. కంగ్రాచులేషన్స్. థాంక్స్ సీత. చాలా మంచి పని చేసావు. నువ్వు చేసిన ఈ పని వల్ల ఆ కుటుంబాలన్నీ జీవితాంతం హ్యాపీగా ఉంటాయి. సీను, ఆ రోజు చెప్పాను నువ్వు ప్రేమించే అమ్మాయి కూడా నీకు దక్కదని. కానీ ఇప్పుడు చెప్తున్నాను,
నువ్వు పెళ్లి చేసుకుంటానంటే ఏ పిల్లైనా కాదు. జనమంతా మీ వెనుకున్నారని మీరంటున్నారు, సీనిగడ వెనకే ఉన్నారని ఊళ్ళో అంటున్నారు. ఆ రోజు నాకు ఊళ్ళో ఎదురు లేదు, నాకు పోటీగా ఎవరు నిలబడన్నారు. మీ మాట నమ్మి మేము వర్క్ కూడా స్టార్ట్ చేశాం, ఇప్పటికే చాలా అమౌంట్ ఇన్వెస్ట్ చేశాం. రేపు మీరు ఎలక్షన్లో గెలవకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది మీకు కూడా. గెలవకపోవడం అన్న మాటే లేదు. నేను బతుకున్నంత వరకు ఈ ఊరికి ప్రెసిడెంట్ నేనే. మీరు అనవసరంగా కంగారు పడకండి. ఎవరిని ఏం చేయాలో, ఈ ఎలక్షన్ ఎలా గెలవాలో నాకు తెలుసు. మీరు బయలుదేరండి. ఒరే అప్పిగా, అల్లరి చిల్లరిగా తిరిగే సీనుగాడు ఈ ప్రెసిడెంట్ పదవికి ఎందుకు పోటీ చేస్తున్నట్టు? అల్లుడు 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 రాడేటి అవతలు చూస్తా. ఏమైంది అవతల? తారణనామ సంవత్సర మార్గశర మాస బహుళ తదియా బుధవారం అనగా 4/2/2005 తేదీన ఉదయం 11:20 లింగరాజుపాలెం గ్రామ వాస్తవ్యులు ఆకాశం లింగరాజు గారి ఏకైక కుమారుడు చిరంజీవి రాజేష్ కు, సూర్యారావు గారి ఏకైక కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీతనిచ్చి వివాహం జరిపించటకు పెద్దల సమక్షంలో నిశ్చయించడమైనది. ఏంటి ప్రెసిడెంట్ గారు ఇక్కడే ఆగిపోయారే, లోపలికి రండి. ఊళ్ళో పెద్ద మనుషులు అందరూ వచ్చేశారు, నువ్వు ఒక్కడవే రాలేదని ఇందాక నుంచి బాధపడుతున్నా. ఎంతైనా నా తర్వాత నువ్వే ఈ ఊరికి పెద్ద మనిషివి, ప్రెసిడెంట్వి. ప్రేమించిన అమ్మాయి దూరం అయిపోతుందని బాధపడుతున్నారా ప్రెసిడెంట్ గారు? ప్రతి మనిషికి వీక్నెస్ ఉంటుంది. నాకు పదవి, నీకు ప్రేమ, శీతకాల నాన్న, ఆడ నాన్నకి మందు, దాంతో కొట్టే. రోడ్లు వేయించటం, ఇల్లు కట్టించటం కాదు సీను రాజకీయం అంటే, ఇదీ రాజకీయం. ఎలక్షన్స్ అనేవి ప్రతి 5 ఏళ్లకి వస్తాయి, కానీ ప్రేమ పెళ్లి అనేవి జీవితంలో ఒకేసారి వస్తాయి. ఎవరి కోసం ఎలక్షన్లో పోటీ చేయాలనుకున్నావో ఆ మనిషినే నీకు దూరం చేశా. ఇప్పుడు చెప్పు, నువ్వు గెలిచావా నేను గెలిచానా? ఏంటి సీను ఆశీర్వదించకుండా వెళ్ళిపోతున్నావు? సూరా సీను చేత 4 అక్షంతలు వేయించు. ఏంటి అల్లుడు, నిన్ను కూడా పరాయిలో పిలవాలా? వచ్చి అక్షంతలు వేసి. సీను అంతా హడావిడిగా జరిగిపోయింది. అక్షింతలు వే. ఏరా మీకోసం ఎదురు చూస్తున్నాను, ప్రచారానికి బయలుదేరదామా? ఇంకెందుకులే బావా, ప్రచారాలు ఎలక్షన్లను. ఏరా ఇప్పుడు ఏమైంది? ఇంకా ఏం జరగాలి సీనుగా, ఎవరి కోసం అయితే ఇంత కష్టపడ్డావో ఆ సీత నీకు దక్కినప్పుడు. రే లోకంలో ఎంతో మంది ప్రేమించుకుంటారా, కానీ అందరికి ఆ ప్రేమ దక్కదురా. ఆ దక్కిన వాళ్ళు ఆశపట్టడం తప్పలేదురా, అదృష్టం కూడా ఉండాలిగా. అది లేదు, సీత నాకు అందరం చందమామ లాంటిదిరా, ఆశపట్టడం నా తప్పు. అల్లుడు అల్లుడు ఇప్పుడు సీత ప్రేమ నాకు దక్కలేదనే బాధ కంటే సీత కోరుకున్నట్టు జనం బాధలు తీర్చడమే నా బాధ్యతరా. అది కాసి ఇంకే మాట్లాడకంట్రా, కొద్దిసేపు నన్ను ఒంటరిగా వదిలేయండి. నేను సీను గారి దగ్గర ఉంటాను, మీరు వెళ్ళండి. ఇంతవరకు అల్లుడి కళ్ళలో మనం నీరు చూడలేదు. దీనికంతరికి కారణం ప్రెసిడెంట్ గారే. రే రంగరాజు, ఇవాళ చనిపోవాలి,
ఊరిని ఎంత నాశనం చేసినా ఊరుకున్నాం కదా మా శ్రీనగారు జీవితం నాశనం చేస్తుంటే ఊరుకుంటాను కన్నారా ఈ అబ్బా ఏంట్రా లుక్కు ఎలాగైనా ప్రెసిడెంట్ గా గెలిచి తన ప్రేమ విషయం సీతకి చెప్పాలి ఉండుంటే శ్రీనగారికి సీతం దూరం చేస్తారాడు సీతకు మా శ్రీనగారు ప్రేమిస్తున్నాడన్న విషయం ముందే తెలుసుంటే ఈ పెళ్లికి చక్ర ఒప్పుకునేది కాదురా అవునరా ప్రెసిడెంట్ యదమా ఒరే ప్రెసిడెంట్ బాధ అంటే ఏంటో తెలియని మా శ్రీనగారిని జీవితాంతం బాధపడేటట్టు చేసేవా కదరు సీత దగ్గరేదని మా శ్రీనిగాడు ఏదైనా అగత్యం చేసుకుంటే అయిపోతావు మనసు మీద కొడితే ఊరుకున్నాను కదా అని మా వాళ్ళని కొడితే ఊరుకుంటాను అనుకున్నావా మా వాళ్ళనే కాదురా ఊళ్ళో ఎవరు ఒంటి మీద చేయబడినా సహించేది లేదు ఎన్నాళ్ళు ఈ ఊరిని నీ ఇష్టానికి వెళ్ళావు పంచాయతీ సొమ్ము నీ ఎప్ప సొమ్ములాగా ఇష్టానికి తిన్నావు నువ్వు తిన్న సొమ్ము నీచే తక్కిస్తాను ఏ పనులు పేరు చెప్పి నువ్వు గవర్నమెంట్ ని మోసం చేసావో ఆ పనులు నీ చేత చేయిస్తా ఏ ప్రెసిడెంట్ పదవి కోసం సీత నాకు దూరం చేశావో ఆ ప్రెసిడెంట్ పదవిని నేను నీకు దూరం చేస్తా నామినేషన్ ఇద్దరం వేశాం కానీ ప్రమాణ స్వీకారం నేను చేస్తా మొదటి దెబ్బ నువ్వు కొట్టావు ఆఖరి దెబ్బ నేను కొడతాను కాస్కో నమస్కారం అండి లింగరాజు గారు నమస్కారం అండి లింగరాజు గారు నమస్కారం ఆఫీసర్ గారు చాలా రోజుల తర్వాత దారి తప్పి వచ్చారా కాదండి బాబు దారి వెతుక్కుంటూ వచ్చాం ఏంటా కంగారు ఏమైనా పేకల మీదకి వచ్చిందా అవును సార్ మా పేకల మీదకి కాదు మీ పేకల మీదకే గతంలో మీరు ఊళ్ళో తవ్వించిన 15 బావుల్ని దొంగలెత్తుకెళ్ళిపోయారని మీ అపోజిషన్ పార్టీ శ్రీని గారు మీ మీద కలెక్టర్ గారికి కంప్లైంట్ చేశారు సార్ బావులు ఏమైనా నగలయ్యా దొంగలెత్తిపోవడానికి కలెక్టర్ గారికి అదేమో మనం వచ్చి వచ్చేవారం ఈ ఊరికి ఎంక్వైరీకి వస్తున్నారు రాని మందేం పోయింది ఏం పోవడం ఏంటండి బాబు బావులు తవ్వించకుండానే తవ్వించినట్టు రికార్డులో రాసి డబ్బంతా నొక్కేశారు కలెక్టర్ గారు వచ్చేసరికి బావులు లేకపోతే చీటింగ్ కేసు కింద మీరు జైలుకి సస్పెండ్ అయ్యి మేము ఇంటికి మీరు ఏం చేస్తారో ఎలా చేస్తారో మాకు తెలియదు కలెక్టర్ గారు ఊరు వచ్చే లోపల బావులు రెడీగా ఉండాలి లేకపోతే ఎదిగిపోతారు అంతే కదా నా వంక సీరియస్ గా చూసి ఉపయోగం ఏంటంటే ఆ సీన్ గారు తమ ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కాడు కరెక్ట్ గా ఇప్పుడు మనం ఊళ్ళో చచ్చినట్టు బావులు తప్పించాల్సిందే 30 సంవత్సరాలుగా మన ఊళ్ళో నీళ్ళు చాలా బాధపడ్డావరా సీను దయ వల్ల నీలబాత్ తప్పుతుంది సీను ప్రెసిడెంట్ అయితే మన ఊరు కష్టాలు తీరినట్టేరా సీను ఇంత మంచివాడుగా మారతాడు అనుకోలేదు మా వీధిలో కూడా నీళ్లు లేవు రామాలయం అయితే కదా అక్కడే ఇస్తున్నాను మీరు గానే ఉండి ఓకే సార్ ఎరా హ్యాపీగా దగ్గరుండి ఊళ్ళో బావిలేయించగా ఇంట్లో ఏం చేస్తున్నాడు మీ ప్రెసిడెంట్ అంటే సీను ఏదో పనుండి సరే మొత్తం 2 రోజుల్లో బావులన్నీ తవ్వటం పూర్తి చేయాలని చెప్పు 2 రోజులు అంటే కట్టం సీను చాలా మంది కూలోళ్ళు పెట్టాలి బోర్డు అంత ఖర్చు అవుతుంది తిన్న సొమ్మే కదా పెట్టమను అట్టగే సీను సీత నువ్వా ఏంటి స్కూల్ బయలుదేరావా అవును గాని ఏంటి ఊళ్ళో బావులు తవ్విస్తున్నావంట అవును సీత శాంక్షన్ అయిన బావులు ప్రెసిడెంట్ తవ్వించపోవటం వల్ల ఊళ్ళో వాళ్ళు నేల కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు అందుకే ఆ డబ్బులతోనే ఊళ్ళో 10-15 బావులు తవ్విస్తున్నాను ఒక ఫ్రెండ్ గా నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది సీను ఇన్నాళ్ళు నువ్వు గెలుస్తావా లేదా అని మనసులో చిన్న డౌట్ ఉండేది కానీ ఇప్పుడు చెప్తున్నాను నువ్వు 100% ఎలక్షన్ లోను గెలుస్తా నీ ప్రేమలోను గెలుస్తా అవును ఈ మధ్య ఎప్పుడు చూసినా నువ్వు ఊరి గురించి ఊళ్ళో వాళ్ళ గురించి ఆలోచిస్తున్నా మరి ప్రేమించిన అమ్మాయి గురించి ఎప్పుడు ఆలోచిస్తున్నా అసలు నువ్వు ఎలక్షన్ లో దిగిందే అమ్మాయి ప్రేమ కోసం ఆ విషయం మర్చిపోయావా ఏంటి ఇప్పుడైనా నువ్వు ప్రేమిస్తున్న అదృష్టవంతురాలు ఎవరో నాకు చెప్పవా తప్పకుండా చెప్తాను సీత రే త్వరగానే ఉండి 2 రోజుల్లో పని అయిపోవాలి అట్టగనయ్యా సీత నాకు కొంచెం పని ఉంది తర్వాత కలుస్తానే ఓకే సీన్ ఆల్ ది బెస్ట్ ఇదిగో ఇక్కడ మార్క్ చేశారు కదా తవ్వండి సరేనండి అయ్యగారండి ఫోన్ అండి
హలో హలో లింగరాజ్ గారా అవును లింగరాజ్ నే మాట్లాడుతున్నాను మీరెవరో నేను సార్ దేవాదాయ శాఖ ఈవన్ మాట్లాడుతున్నాను ఆ ఏంటి విషయం సార్ గత 10 ఏళ్లుగా దేవాలయ మాన్యం మీద వచ్చే ఆదాయాన్ని మీరు గవర్నమెంట్ కి జమ చేయట్లేదు ఆ మొత్తం ఇప్పటి వరకు 50 లక్షల దాకా అయింది అది మీరు వెంటనే గవర్నమెంట్ కి జమ చేయాలి నువ్వు చెప్పాల్సిందే నేనెంత కట్టాలో అని కాదు ఇప్పుడు నీకు నేనెంత ఇవ్వాలో అని సారీ సార్ ఎప్పట్లా మీరు మమ్మల్ని మేనేజ్ చేయడం కుదరదు మీ అపోజిషన్ క్యాండిడేట్ సీను ఈ విషయాన్ని మంత్రి మురికి అప్పలనాయుడు గారి దగ్గరికి తీసుకువెళ్లాడు ఆయన చాలా సీరియస్ గా ఉన్నారు ఒక వారం రోజుల్లోపు డబ్బు మొత్తం జమ చేయకపోతే సీరియస్ గా యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది అలా ఉండిపోయారంటే అండి గారు మళ్ళా సీనిగాడు అవును షాక్ ఇచ్చాడా అవునరా అర్జెంటుగా 50 లక్షలు కట్టమని ఎండోమెంట్ ఆఫీసర్ ఫోన్ చేశాడు 50 లక్షలే ఈ సీనిగాడు మామూలు మనిషి కాదండి గారు మొన్నటికి మొన్న బావులు తవ్వించడానికి 10 లక్షలు ఖర్చు పెట్టాడు ఇప్పుడు 50 లక్షలు ఖర్చు పెట్టేస్తున్నాడు తమరు లాగే ఊరుకుంటే శివరికి మిమ్మల్ని కట్టుబట్టలతో రోడ్డు మీద నిలబెట్టేసేలా ఉన్నాడు మీరు తొందరపడి ఏదో ఒకటి చెయ్యాలండి అయ్యగారు చెయ్యాలి ఇలా సార్ సీను ఆగరా ఎండను పడొచ్చావు మజ్జిగ తాగరా వస్తానమ్మా అలాగేరా సీను అరే సింగే ఇట్రా రా ఏంట్రా రేపు నువ్వు ప్రెసిడెంట్ అవుతున్నావు అంట కదా ఎవరు చెప్పారురా మా బళ్ళ అందరూ అనుకుంటున్నారు నువ్వు ఊళ్ళో ఎవరికేం కావాలన్నా చేస్తున్నావుగా మాకు కూడా చేయించు నువ్వు వాళ్ళు అడుగుతున్నారుగా ఏం కావాలో చేసి పెట్టు ఏం కావాలరా ఏం కావాలంటారేంటి మేము ఏం అడిగినా చేయాలి అలాగే చేస్తాను చెప్పండి మేము బళ్ళ ఆడుకోవడానికి గ్రౌండ్ ఇప్పించాలి సరే జీలరాం బాబుతో చెప్పి జీలు అరవి ఇప్పించాలి అరవిందుకు ఊళ్ళో తీసేసుకోండి మేము రోజు ఆడుకోవడానికి గొల్లీలు నువ్వే ఇవ్వాలి ఓకే మేము ఎప్పుడు అడిగితే అప్పుడు బడికి సెలవు ఇప్పించాలి ఎందుకు గొల్లీలు ఆడుకోవడానికి ఇదిగో ప్రెసిడెంట్ మేము అడిగినవన్నీ చేసామనుకో మేము పెద్ద అయ్యాక మా ఓట్లు కూడా నీకే వేస్తాం అప్పటిదాకా నువ్వేగా మా ప్రెసిడెంట్ వి ఏంటి మాట్లాడడం ఏంటి చదువుకుని ప్రెసిడెంట్ కంటే చదువుకున్న ప్రెసిడెంట్ అయితే ఊరు ఇంకా బాగుంటుంది వెళ్ళి చదువుకోండి అలాగేలే ఎవరన్నా ఒక్క అడుగు ముందుకేసారా నరికి పారేస్తాను అంతా వినండి సీని గారికి ఎవరన్నా ఓటేసినా వీడికి సాయం చేసినా వీడికి పట్టిన కథ మీ అందరికి పడుతుంది ఈ ఊరున్నంత కాలం మా అయ్యగారు బతుకున్నంత కాలం ఈ ఊరికి ప్రెసిడెంట్ మా అయ్యగారే కాదని ఎవడైనా తోక జాడించాడా నడి రోడ్డు మీద అడ్డంగా నరికేస్తా మా అయ్యగారు గనక ఎలక్షన్ లో గెలవకపోతే ఊరు నాశనమైపోద్ది వల్లగాడైపోద్ది నా కొడకల్లారా రేపు నువ్వు చస్తే ఒక్కడు కూడా రాడరా ఎక్కడికి తాత సీనిగాడి దగ్గరికి వాడికి సాయం చేస్తున్నావని తెలిస్తే నిన్ను చంపేస్తారు చంపేస్తే చంపేనీరా ఆడు ఆడి కోసం చావట్లేదు ఊరోళ్ళ కోసం చస్తున్నాడు ఇన్నాళ్ళకి ఈ ఊళ్ళో ప్రెసిడెంట్ కొన్ని ఎదిరించే మొగోడు ఒకడు పుట్టాడు ఆ మొగోడు చావడానికి ఏ మంగా ఎక్కడికే సీనుని కాపాడడం కోసం చావాలనుందా నీలాంటి చేతగా నడిగి పెళ్ళంగా బతికే కన్నా అదే నయం నా మాటిను వద్దయ్యా వద్దయ్యా నేను సస్తే చచ్చాను గానీ సీనుగాడిని మాత్రం బతికించుకోవాలి సీను నేను ఆ రోజే చెప్పాను ఈ ఎలక్షన్ రాజకీయాలు మనకొద్దురా అని నేను చెప్పిన మాట విన్నావా చూడు ఇప్పుడు ఏం జరిగిందో దేవుడు దయవల్ల బతికి బయటపడ్డావు కాబట్టి సరిపోయింది లేకపోతే వద్దురా ఈ ఎలక్షన్ లో రాజకీయాలు గొడవలు మనకొద్దు వదిలేయరా అవును రా సీను నువ్వు ప్రెసిడెంట్ అవుతావు మన ఊరు బాగుపడుద్దు అని ఎన్నో కలలు కన్నావు ఊరు బాగుపడకపోయినా పర్లేదురా కానీ నువ్వు మాకు కావాలి మాకు కావాలి రా సీను బాబాయ్ నీకు గుర్తుందా ఒకరోజు పందెం కోసం నేను చచ్చిపోయినట్టు నటిస్తే రే
రేపు నువ్వు నిజంగా చచ్చిపోతే మొయటానికి నలుగురు ఏడవటానికి పది మంది కూడా రారన్నావు. కానీ ఇప్పుడు చూసావా బాబాయ్, నేను చచ్చిపోకూడదని ఎంతమంది కోరుకుంటున్నారు. ఇదంతా ఎందువల్ల బాబాయ్? నేను చేసిన ఒకటో రెండో మంచి పనుల వల్ల. నువ్వు చెప్పిందంత నిజమే సీను, కానీ ఇంతవరకు వచ్చాక ఆ ప్రెసిడెంట్ నిన్ను బతకనివాడు. అయినా అసలు నువ్వు ప్రెసిడెంట్ అవ్వాలనుకున్నది సీత ప్రేమ కోసం. ఆ సీత నీకు దక్కినప్పుడు ఇంకా నువ్వు పోటీ చేయడు ఎందుకల్లుడు? ఇప్పుడు నువ్వు ప్రెసిడెంట్ అయినంత మాత్రాన సీత తిరిగి నీ దగ్గరకు వస్తుందా? నేను ఎలక్షన్లో పోటీ చేసింది సీత కోసం, సీత ప్రేమ కోసమే. కానీ అది దక్కకపోయినా ఊళ్ళో వాళ్ళందరి ప్రేమ నాకు దక్కిందంటే అది సీత వల్లే కదా. ఊరంతా యదవాన్ తిట్టే నన్ను పది మంది మెచ్చుకునేలా చేసింది సీత. పనికిరాని వాళ్ళ తిరిగే నన్ను ప్రయోజకుని చేసింది సీత. అలాంటి సీత ఏం కోరుకుందో తెలుసా? నా వల్ల ఈ ఊరు బాగుండాలని, ఈ ఊర్లో జనానికి మేలు జరగాలని. అలాంటి సీత కోసం, ఈ ఊరు కోసం నేనేమైపోయినా పర్వాలేదు. అలాగని కోరి చావునుకొని తెచ్చుకుంటావా? మేము ఇంతమంది చెప్తున్నావు అనుకుంటే ఎంతసేపు సీత సీత అంటావంటే, నువ్వు ఇక్కడ చావు బతుకుల్లో ఉంటే తను మాత్రం ఒక నిస్తార్థం చేసుకుని ఆనందంగా ఉందిరా. అర్థం లేకుండా మాట్లాడుకో. సీతకు నా ప్రేమ గురించి తెలుసా? తెలీదుగా. తన మనసు ఏంటో తెలుసుకోకుండా ప్రేమించడం నా తప్పు. అయినా ఏ అర్హత లేకుండా తనతో జీవితం పంచుకోవాలనుకోవటం నా తప్పు. అయినా నిశ్చితార్థం తర్వాత కూడా సీత గురించి మాట్లాడటం పద్ధతి కాదు. ఒక విధంగా సీతకు నా ప్రేమ గురించి తెలియపోవటమే మంచిది. కనీసం తన దృష్టిలో ఒక మంచి స్నేహితుడిగా మిగిలిపోతాను. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. నా ప్రేమను గెలుచుకోవటం కోసం నేను ఏదైనా చేస్తాను. మరి నా ప్రేమ తప్పకుండా గెలుస్తుంది. ఇప్పుడైనా నువ్వు ప్రేమిస్తున్న అదృష్టవంతురాలు ఎవరు నాకు చెప్పవా? తప్పకుండా చెప్తాను సీత. రే, సీత, ఆ రోజు సీను ప్రేమ గురించి నీకు చెప్తే నువ్వు నమ్మలేదు. కానీ ఇప్పుడు నిశ్చితార్థం జరిగిపోయిన తర్వాత సీను గురించి ఆలోచించడం తప్పని నువ్వనుకుంటున్నావు, తప్పనిసరి అని నేను అనుకుంటున్నాను. నీ నాన్న ఒక్క మాటతో సీను తన జీవితాన్ని మార్చుకున్నాడు. నాన్న అలాంటి సీను గురించి ఇప్పుడు ఆలోచించకపోతే ఇంకెప్పటికీ ఆలోచించలేను. ఆలోచించి చేయగలిగింది ఏమీ లేదమ్మా. నిశ్చితార్థం కూడా జరిగిపోయిన తర్వాత పెళ్లి విషయంలో ఏదన్నా తేడా జరిగితే ఆ లింగరాజు మనల్ని ప్రాణాలతో వదలడు. కన్న తండ్రిగా చెప్తున్నాను, ఇప్పుడు నువ్వు ఆలోచించవలసింది నీ జీవితం గురించి, నీ భవిష్యత్తు గురించి. అది కాదన్న, ఇంకేం మాట్లాడకమ్మా. రేపు ఎలక్షన్స్ కి ప్రిసైడింగ్ ఆఫీసర్గా పక్క ఊరికి వెళ్తున్నావు కదా, ముందు ఆ సంగతి చూడు. జరగదని తెలిసాక ఆలోచిస్తే మిగిలేదు బాధే. పొద్దున్నే ఫస్ట్ బస్సు ఎన్నింటికి నాన్న? మీలో ఎవరైనా నాకు ఓటు వేయడం మానేసి ఆ కుర్రవేదవ సీనుగాడికి ఓటు వేశారనుకో, ఊళ్ళో మీరు ఉండరు, నా దగ్గర తనఖా పెట్టిన మీ ఆస్తులు ఉండవు. ఈరోజే ఎలక్షన్, ఇప్పుడే వెళ్ళే గుర్తు జ్ఞాపకం ఉందిగా, వేసేయండి, వెళ్ళండి. చూసావా ఇప్పుడే ఏమైంది? ముందుంది ముసళ్ళ పండగ. వాడికి సానుభూతి చూపించే వాళ్ళకి గొప్ప అనుభూతి నే చూపిస్తా. అన్ని కరెక్ట్గా ఉన్నాయా? ఉన్నాయి సార్. ఓకే ఓకే, పంపించండి. ఏంటి సార్ అవతల పోలింగ్ జరుగుతుంటే టెన్షన్ లేకుండా కూర్చున్నారు? టెన్షన్ ఎందుకయ్యా, జనాలంతా మనోళ్లే, ఓట్లన్నీ మనకే. మరి సీన్ గడిచను? భద్రంగా ఉన్నారు. మీరు మామూలు మనుషులు కాదండి, మహానుభావులు. మరి మా అయ్యగారంటే ఏమనుకుంటున్నారు? అయ్యగారు తమరు కూడా ఓటేసేయచ్చు కదా.
నా ఓటు సీని గడికి అని చెప్పాను కదరా, వాడు రాని. ఒరేయ్ నాలుగు పీకితే కానీ నా కొడుకు నూరు మూసుకట్టలేను, ఎత్తండి సెంటరు. నోటుకొచ్చే చంపుతున్నారు, నరికి పారేస్తాం. ఎంతమంది నరుకుతారా, నరకండి. ఈ లింగరాజు పాలనలో మా అయ్య గారు చెప్పిందే న్యాయం, చేసిందే ధర్మం, కాదనే మగాడేవాడరా. ఇంతకాలం ప్రెసిడెంట్ గారు ఏం చేయించినా మీరేం చేసినా ఊరుకుంది, చేతగా కొచ్చేవలేకో కాదు. నా వల్ల ఈ ఊళ్ళో గొడవలు జరగకూడదు. కానీ నా గురించి అమాయకులైన ఈ జనానికి ఏమైనా జరిగితే ఎవరినైనా అడ్డంగా నరికేస్తాను. మీ పేరు? సీను. తనగా పెట్టిన మీ ఆస్తులు ఉండవు. గారు పోలింగ్ అవడానికి ఎంత టైం ఉందండి? ఇంకో 5 నిమిషాలు ఉందరా? అంటే 5 నిమిషాల తర్వాత మనమే వాడమేం. రండి ప్రెసిడెంట్ గారు, నా ఓటు మీకే వేస్తానన్నాను, పదండి. చూసావా, నీకే వేశాను. సీను, సీత పోయింది, పదవి పోయింది, ఏర్రా నీ జనం. ఏంటి కంగారు పడుతున్నావా? మా వాళ్ళందరినీ బంధించి ఓట్లు ఆపటానికి ప్రయత్నించావు, ఇప్పుడు ఆపరా. నేనెందుకు ఆపుతాను? ఆఫీసర్ గారే ఆపుతారు. ఒక్క క్షణం ఆఫీసర్ గారు, ఓట్లు వేయడానికి టైం అయిపోయినట్టుంది. అవును సార్, టైం అయిపోయింది, ఇక ఒక్క ఓటు వేయడానికి కూడా వీలు. అర్థమైందా? అదేంటి ఆఫీసర్ గారు, టైం అయిపోయినా పోలింగ్ బూత్ లోపల వచ్చినట్టుగా ఓటు సక్కుంటుంది కదా. చెప్పండి ఆఫీసర్ గారు, నిజం చెప్పండి సార్. అతను చెప్పింది నిజమే కదా సార్? రోల్ మీరా, మీ పై ఆఫీసర్ కన్నా ఎక్కువ తెలుసా నీకు రూల్స్?
మళ్ళీ తప్పు చేస్తున్నావు. ఇన్నాళ్ళు నువ్వు ఎన్ని తప్పులు చేసినా ఊరుకుంది ఎందుకో తెలుసా? నీ ఓటు విలువ నాకు తెలుసు కాబట్టి. లింగరాజు గారు పొద్దున్న నుంచి అక్కడే ఏడ్చాడు. ఆడు ఏ మాత్రం చేశాడు ఏమో కౌంటింగ్ అయిన తర్వాత తెలిసేది. మొదలు పెట్టండి. ఓకే సార్. దేవుడా 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 దేవుడా, మొదటి మా సీజ్ గడికి రావాలి. అయ్యా, ఇంతవరకు సీన్ గడికి ఒక కోటు కూడా పడలేదు. అల్లుడు మనకు మొదలైపోయింది. అయ్యా, మనకి కోట్లు వచ్చి అల్లుడు 300 దాటిసి ఉంటాయి. ఓకే, కౌంటింగ్ మొదలు పెట్టండి. ఓకే సార్. సార్ గొడ్ల గుర్తుకు 380 రోడ్లు వచ్చాయి. సార్ పువ్వు గుర్తుకు 380 రోడ్లు వచ్చాయి. వాట్? ఇద్దరికి 386 వచ్చాయా? ఇన్వాలిడ్ ఏమన్నా ఉన్నాయేమో వెరిఫై చేసి రీకౌంటింగ్ మొదలు పెట్టండి. ఓకే సార్. ఏంటల్లుడు ఇలాగైంది? అయ్య గారు, నా కంగారు వచ్చేస్తుందండి. సార్ ఈ ఓటు ఇన్వాలిడ్, తీసేయండి. సరే ఓటు. ఇట్స్ వ్యాలిడ్, ఉంచండి. సరే ఓటు. ఇట్స్ ఇన్వాలిడ్. ఇద్దరికి 385 ఓట్లు వచ్చాయి, అంటే టై అయిందన్నమాట. ఇలాంటి టైంలో యాజ్ పర్ రూల్ టాస్ వేసి ఎవరు గెలిచారో నిర్ణయిస్తారు. ఏమంటారు? మీ రూల్స్ ఎలా చెప్తే అలా చేయండి. మీరేమంటారు? కానివ్వండి. మీకేం కావాలో కోరుకోండి. నాది బొమ్మ. సార్, పోస్టల్ బ్యాలెట్ ఒకటి ఉంది. పోస్టల్ బ్యాలెట్ అంటే ఏంట్రా? గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎలక్షన్ డ్యూటీ మీద పక్కూరు వెళ్తారు కదరా, వాళ్ళు ఊర్లో ఉండరు కాబట్టి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేస్తారా? ఆఫీసర్ గారు, ఆ పోస్టల్ బ్యాలెట్ ఎవరు పంపించారు? సీత, మీ ఊరి స్కూల్ టీచర్. కోళ్ళ గారండి. పువ్వు గుర్తుకే ఓటేశారు. లింగరాజు పరిశ్రమగా వేమూరి శ్రీని ఆకాశం లింగరాజు గారిని ఒక ఓటు మెజారిటీతో గెలిచారు.
తొందరగా చెప్పు నాన్న. అప్పటి నుంచి ఇప్పటి వరకు రోజు కొట్టించుకుంటూనే ఉన్నాం. ఆ ముక్క మాత్రం చెప్పట్లేదు. ఇప్పటికన్నా చెప్తావా ప్రెసిడెంట్ మొగుడా? I love you.